ఈరోజు టు సీ ది ఫాల్స్ ఎస్ ఫాల్స్ అనే విషయం గురించి కామెంటరీస్ ఆన్ గివింగ్ లో సిరీస్ 1 చాప్టర్ 86 లో ఉన్న విషయాన్ని మనం ఈరోజు చర్చించబోతున్నాము. అయితే కృష్ణమూర్తి గారి టీచింగ్స్ లో టు సీ ది ఫాల్స్ ఎస్ ఫాల్స్ అనేది అత్యంత ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఫాల్స్ అనేది అంతమైతేనే కాని ట్రూత్ అనేది తెలియదు. అయితే ఫాల్స్ అంతం అవ్వాలంటే ఫాల్స్ ని ఫాల్స్ గా చూడగలగాలి. అలాగా చూడలేనటువంటి ఒక స్థితి ఉంది. అయితే ఆ స్థితిని గురించి మనకి పరిపూర్ణమైన ఒక అవగాహన కావాలి, అప్పుడే చూడటం అనేది సంభవిస్తుంది. అవగాహనతో పాటు దాని ముఖ్యత తెలియాలి. అది ఒక రకమైన సీరియస్నెస్ దానికి కావాలి. అటువంటప్పుడే మనం దాంట్లోనికి ప్రయాణం చేయగలం, లేదా అంటే అది చాలా చాలా సంక్లిష్టమైన విషయం. అసలు అసలు సమస్య అనేవి మన నిత్య జీవితంలో కొనసాగుతూ ఉన్నాయి కదా. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎంత ఆలోచించినా, ఎన్ని ఉపాయాలు కనిపెట్టినా, ఎన్ని సమాధానాలు మనకు మనం ఆలోచించుకుని ప్రయత్నం చేస్తున్నా సమస్య సమస్యలాగే ఉంది. ఈ విషయం కృష్ణమూర్తి గారితో కలిసిన ఒక ప్రొఫెసర్ తన స్టోరీలో చెప్తున్నాడు అన్నమాట. అతను ఒక యంగ్ మ్యాన్, చాలా బాధలు, చాలా చాలా సమస్యలు ఇవన్నీ జీవితంలో ఎదుర్కొంటున్న మనిషి, చాలా చదువుకున్నవాడు. అయితే అతను ఎన్నో కృష్ణమూర్తి గారి ఉపన్యాసాలు సంవత్సరాల తరబడి విన్నాడు, టీచింగ్స్ అన్ని, కొన్ని బుక్స్ కూడా చదివారు చాలా. అయితే ముఖ్యంగా అతను చెప్తున్న దాంట్లో ఏంటంటే, అతనికి పొగ త్రాగటం అనేది ఒక అలవాటు ఉందని, ఆ స్మోకింగ్ అనే హ్యాబిట్ ని తను ఎన్ని ప్రయత్నాలు చేసినా వదలలేకపోతున్నాను అని, అంచేత అది తిరిగి తిరిగి ఏ ప్రయత్నం చేసినా కొంచెం సమస్య పక్కకు వెళ్ళినట్టే కనిపిస్తూ మళ్ళీ అదే రిటర్న్ అవుతుంది, తిరిగి అదే వస్తుందని, ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఇదొక తనకి ఒక ప్రధాన సమస్య అని చెప్తాడన్నమాట. అయితే మనం ఇక్కడ చూడవలసింది, మనిషి యొక్క జీవితంలో ఇలాంటి ఒక అలవాట్లు, ఎన్నెన్నో సమస్యలు, ఇవన్నీ ఎన్ని చదివినా ఎన్ని విన్నా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఎందుకు మనం మన జీవితాన్ని సమస్యాత్మకంగా మార్చుకున్నాం, ఎందుకు అలా జరుగుతుంది, మనం జీవితాన్ని దీంట్లోనే కంటిన్యూ చేయక తప్పదా అనే ఒక ప్రశ్న ఒకటి మనం వేసుకొని చూడాలి. ఎందుకంటే దీనివల్ల ఒక సంఘర్షణ నిరంతరం కొనసాగుతూ ఉంది. సంఘర్షణ ఉన్నప్పుడు శాంతి ఉండదు. అందువల్ల దానికోసం మనం ఎన్నో ఎఫర్ట్స్ చేసి ఆ ప్రాబ్లంని దాటి వెళ్ళిపోతే సమస్య పోతాదని ఒక భావనలో ఉంటాం, కానీ ఆ ఎఫర్ట్స్ వల్ల దేనివల్ల మనకి ఆ సమస్య పోవడం లేదు.
అంచేత ఏదైనా ఒక ప్రాబ్లం తాలూకా కారణాన్ని మనం ఇది ఫలానా కారణం వల్ల వచ్చిందని కనుగొన్నా, లేకపోతే దాన్ని రేషనలైజ్ చేసినా, కొన్ని తీర్మానాలు దాని మీద చేసినా, అయితే ఒక ప్రయత్నాలు అనేకం చేసినా, అంటే గత జ్ఞానంతో కదా ప్రయత్నాలు చేసేది, సో ఆ ప్రయత్నాల వల్ల కారణాలు తెలుసుకోవడం వల్ల రేషనలైజ్ చేయడం వల్ల ప్రాబ్లం అనేది పోతుందా అనేది మనం ఆలోచిస్తే, ఇవన్నీ చేసినా ప్రాబ్లం పోవటం లేదని మనం చూడగలం. అయితే మనం ఎందుకు ఫాల్స్ని ఫాల్స్గా చూడలేకపోతున్నాం? ఇదే ప్రధానంగా ఈ టాపిక్లో విష్ణుమూర్తి గారు డీల్ చేసిన విషయం. ఎందుకంటే ఫాల్స్ని ఫాల్స్గా చూడలేకపోవడమే సమస్య యొక్క కొనసాగడం. సమస్య ఎంతకాలం కొనసాగుతుంది అంటే, ఎంతకాలం మనం ఒక ఫాల్స్ని ఫాల్స్గా చూడలేని స్థితి ఉంటుందో అంతకాలం సమస్య ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి, ప్రాబ్లం అనేది జనరల్గా ఏదో కొత్తగా అనుకుంటాం, అది కాదు పాతది అనుకుంటాను, నాకు తెలిసిందే కదా ఈ కోపం, నాకు తెలిసిందే కదా ఈ అలవాటు, నాకు తెలిసిందే కదా ఈ విషయాలన్నీ అనుకుంటాను. కానీ అలాగని ఎప్పుడైతే అనుకున్నామో మనము ఆ ప్రాబ్లంలో లోతుగా వెళ్ళడానికి అవకాశం ఉండనే ఉండదు. ఎందుకంటే అది గతం అనేటువంటి విషయం, గతంలో జరుగుతున్న విషయంగా మనం చూస్తూ ఉన్నప్పుడు దాన్ని ప్రత్యక్షంగా ప్రస్తుతం ఉన్నది ఉన్నట్టుగా చూడటానికి వీలు కాదు. ఎందుకంటే ఆల్రెడీ అది గతం అని గుర్తుకొచ్చి తీర్మానానికి వచ్చి ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా పాతవే, నాకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం చెప్పుకుంటాం అనుకుంటాం. అయితే ప్రాబ్లం అనేది పాతది కాదు, కానీ దాన్ని చూసే మనస్సు అది పాతది, దాని మీద చేసిన చర్య పాతది. ఎందుకంటే దాన్ని కండెమ్ చేస్తాము, ఖండిస్తాము, లేదా అంటే దాన్ని ఒప్పుకుంటాము, దాన్ని తిరస్కరిస్తాము, దాని నుండి పారిపోతాము, దాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తాము. ఇవన్నీ కూడా ఎటువంటి అప్రోచ్ అంటే మనం ఒక కొత్త విషయాన్ని పాత దానితో చేస్తున్న అప్రోచ్. అదే పాతదే అంటే మనకు తెలిసిన జ్ఞానం. అంచేత ఆ ప్రాబ్లం ఎందుకు పెర్సిస్ట్ అవుతుందంటే, ఈ పాతది ఎందుకంటే ప్రాబ్లం కొత్తది కానీ దాన్ని డీల్ చేసే మనస్సు పాతది. అందువల్ల ఇది ఖండించడం, తోసేయటం ఇలాంటి చర్యలు గతం నుంచి సంభవించినప్పుడు అది ఎప్పటికీ పరిష్కారం కాదు. ఉపశమనం పొందొచ్చు కొంత, కానీ పరిష్కారం మాత్రం లభించదు. ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే మన కండిషనింగ్ అంతా కూడా తిరస్కరించడం కొంత చేస్తాము, సమర్థించడం చేస్తాము, సరిపోల్చడం చేస్తాము, ఇలాంటి దాంతో నిండిపోయింది అనమాట. ఇది మన నేపథ్యం, యాక్చువల్గా దట్ ఈస్ అవర్ బ్యాక్గ్రౌండ్, ద బ్యాక్గ్రౌండ్ దట్ ఈస్ ది పాస్ట్. అంటే ప్రతి సమస్య ఇలాగే సమీపిస్తాం ఆ సమస్యని. కాబట్టి ఈ కండిషనింగ్ ఈ సమస్యని, సంఘర్షణని సృష్టిస్తుంది, సమస్యని సృష్టిస్తుంది, సంఘర్షణని సృష్టిస్తుంది. అంటే కొన్ని కంక్లూజన్స్ వచ్చేస్తాయన్నమాట దాని మీద. ఇది ఆ ప్రొఫెసర్ అన్నారు కదా ఇది చాలా స్టూపిడ్ అని, అంటే చాలా తెలివి తక్కువ ఇటువంటి అలవాటుని తీసేయటం. అయితే కారణం ఏంటంటే ఫైనాన్షియల్గా
నేను కొంత సర్దుబాటు చేసుకోవాలి, అలవాటు వల్ల నాకు చాలా ఖర్చు అవుతుంది అని, ఎక్స్పెన్సివ్ అని. అంటే ఒక కారణం అతను తెలిసాడు, తెలుసుకున్నాడు. అందులో మళ్ళీ ఇది చాలా చెడ్డ పని అని చూశాడు, స్టూపిడ్ అంటున్నాడు, అది బుద్ధి లేనితనం అంటున్నాడు. అంటే ఎప్పుడైతే దాన్ని ఖండించాడో, కారణం తెలుసుకున్నాడో, ఆ కారణం తెలియటం ఖండించటం అనేది ఈ రెండు కూడా అతన్ని దాని నుంచి విముక్తి చేయలేకపోయింది. అందువల్ల అవగాహన అనేది వేరు, కారణాన్ని తెలుసుకోవటం వేరు. అవగాహన కలగనిదే ఒక సమస్య, దాని నుంచి బయటపడటం జరగదు. ఈ అవగాహన ఇంటలెక్చువల్ కానే కాదు, కానీ ఉన్నది ఎలా ఉందో అలాగే గత జ్ఞానం లేకుండా అది జరుగుతున్న తీరు, దానిలోని అసహ్యత, దానిలోని ప్రమాదం, అది ఎలా ఉందో అలాగా ఉన్నది ఉన్నట్టుగా దాన్ని గత జ్ఞాన జోక్యం లేకుండా ఉదాసీనంగా చూసిన క్షణంలో మనకి ఏమి తెలుస్తుందో దాని గురించి, అది ఏమి బయట పెడుతుందో దాని గురించి, అది వినడము దాన్ని చూడటము జరిగినప్పుడు కలుగుతుంది ఒక అవగాహన. ఈ అవగాహన ఒక మనిషిని ఒక అలవాటు నుంచి, ఒక సమస్య నుంచి విడుదల చేయగలుగుతుంది. అయితే ఈ సమస్యని ఎలాగ సమీపించాలో మనకు తెలియటం లేదు. అంచేత ఆలోచనలు దీని మీద వాడుతున్నాం. అందుకే ఆ సమస్యలో చిక్కుకుంటున్నాం అన్నమాట. ఫాల్స్ని ఫాల్స్గా చూడటం అనేది చాలా ముఖ్యం. అయితే ఎందుకు చూడలేకపోతున్నామంటే, గతం అనేటువంటి కళ్ళద్దాలు మనం ధరించి దాన్ని చూస్తున్నాం. అంటే ఆ ప్రాసెస్ ఏంటి? దట్ ఈస్ ఎ డెడ్ ప్రాసెస్. ఎందుకంటే గతం అనేది మరణించిన విషయం. ఆ మరణించిన విషయం అనేటువంటి గతంతో ఇప్పుడు ప్రజెంట్ లివింగ్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లంని ట్యాకిల్ చేస్తున్నాం. అందువల్ల అది సాధ్యం కాకుండా ఉంది. అయితే దాన్ని చూడాలంటే ఒక స్వేచ్ఛ అవసరం. దేని నుంచి స్వేచ్ఛ? మన ఆలోచనలు, మన గతం, మన అభిప్రాయాలు, మన అనుభవాలు, మన జ్ఞాపకాలు, వాటితో చర్య చేయటం, చూడటం అనేటువంటి దాని నుంచి స్వేచ్ఛ కలగాలి. అప్పుడు మాత్రమే మనం చూడగలం. తర్వాత మనం మన సమస్యల్లో ఒకటైనా సమస్య స్మోకింగ్ అని కృష్ణమూర్తి గారు చెప్పారు కాబట్టి, ఆయన కృష్ణమూర్తి గారు అంటున్నారు, మన సమస్యల్లో ఒకటైన సమస్యను ఖండించడం, తీర్మానించడం మీరు చూస్తున్నారు. ఈ అప్రోచ్ సరైనదేనా, సరైనది కాదా? అది సరైనది కాదు. ఎందుకంటే అది ఆలోచన చేత చూడబడుతుంది, కానీ పాసివ్ అవేర్నెస్ తో చూడడం లేదు కనుక. అందువల్ల దీనికి ఆలోచన అనవసరము అని మీరు చూడగలగాలి. ఆలోచన అనవసరం అని చూడడం అంటే ఫాల్స్ ని ఫాల్స్ గా చూడగలుగుతాం. ఎందుకంటే థాట్ అనేది కొనసాగితే అందులో పాసివిటీ లేదు కదా, అంటే కేవలం ఉదాసీన వైఖరి లేదు, అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇదేం చేస్తుందంటే కండెమ్ చేస్తుంది, లేదా జస్టిఫై చేస్తుంది, లేదంటే సరిపోల్చుకుంటుంది, అంగీకరిస్తుంది. కానీ దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత కూడా సమస్య ఉంది. చేత పాసివ్ అవేర్నెస్ ఉంటే అప్పుడు మాత్రమే ఉన్నది ఉన్నట్లుగా చూడటం అనేది సాధ్యమవుతుంది అనే విషయం మనం గ్రహించవచ్చు ఈ టీచింగ్లో. అయితే ఒకదాన్ని గతం అనేది లేకుండా చూడగలమా? పాస్ట్ లేకుండా ఒక ప్రాబ్లం రియాక్షన్ లేకుండా చూడటం కష్టం. ఎందుకంటే ఒక సెకండ్లో, లిప్త కాలంలో, ఎంతో తక్కువ కాలంలో వెంటనే గతానికి సంబంధించిన మనస్సు ఇన్వాల్వ్ అవుతుంది,
దాంట్లో రియాక్ట్ అవుతుంది. సరికొత్తగా ఒక విషయాన్ని చూడగలగటం ఎంత దుర్లభం అనే విషయము అందులో ఒక కుతూహలం కలిగి ఉండడం అవసరం అన్నమాట. అది కుతూహలం కలిగిస్తుంది. అంటే వెంటనే ఒక ప్రాబ్లం మీద గతంతో కూడుకున్నటువంటి ఆ మనసు ఆలోచనలు ఇన్వాల్వ్ అయిపోతున్నాయి చాలా తక్కువ కాలంలో. ఆ ఎంత త్వరగా అవుతున్నాయి, ఎలాగవుతున్నాయి అది చూడటం మీద చాలా కుతూహలం కలగాలి. అది కలిగిస్తుంది ఆటోమేటిక్గా. మనం యు ఆర్ వెరీ సీరియస్, ఆ కుతూహలం ఆ ఇంట్రెస్ట్ కలుగుతుంది అన్నమాట. అంటే ఒక చిన్నపిల్లవాడు కాశీ మజిలీ కథలు లేదా చందమామ కథలు విన్నప్పుడు నోరు విప్పి ఎంత కుతూహలంగా వింటాడో అలాగా మనలో ఆలోచనలు ఏ విధమైన ఒక చూపును చూస్తున్నాయి, ఒక్క లిత్త కాలంలో ఎలాగా ఇంటర్ఫీర్ అయిపోతుంది ఉన్న ప్రస్తుతంతో, ఆ వాటిస్తో అనే విషయాన్ని చూడడం ఎంతో కుతూహలంగా చూడగలగాలన్నమాట. అది ఒక సాధన కాదు. అది ఒక సాధన అంటే తిరిగి తిరిగి చేసేది, ఒకేలాగా చేసేది, కానీ ఒకేలాంటి ప్రాబ్లం కాదు. ప్రాబ్లం అనేది సరికొత్తది, ఎప్పటికప్పుడే కొత్తది, కాబట్టి ఎప్పటికప్పుడే చూడటం అన్నమాట. దాంట్లో ఆ రకమైన కుతూహలం అనేది కలిగి తీరుతుంది అటువంటి దాంట్లో. ఎందుకంటే అది చరిత్ర చరణమైన విషయం కాదు. అంటే అక్కడ గతం అనే కట్టెన్ లేకుండా చూడటం జరుగుతుంది. అందువల్ల ఏ సమస్య అయినా పాతది కాదు, కానీ మనం ఏర్పరచుకున్న గత అభిప్రాయాలతోటే దాన్ని చూస్తున్నాం అనేది మనం గ్రహించాలి. ఇంకొకటి, సమస్య ఏమో వాస్తవమైంది, అది ఉంది, కానీ దాన్ని మనం అసంపూర్ణంగానే గమనిస్తాము, సమీపిస్తాము. ఇక్కడ అసంపూర్ణత ఏంటి, పరిపూర్ణత ఏంటి సీయింగ్ లో అనేది కూడా మనం గ్రహించాలి. అంటే కృష్ణమూర్తి గారు చాలాసార్లు పార్షియల్ సీయింగ్ అండ్ టోటల్ సీయింగ్ అంటారు. సో వాట్ ఈస్ పార్షియల్ సీయింగ్ అండ్ వాట్ ఈస్ టోటల్ సీయింగ్, దిస్ మస్ట్ బి అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ. సో పార్షియల్ సీయింగ్ అంటే వి సీ విత్ ది పాస్ట్, అంటే గతములో ఉన్న అభిప్రాయాలతోనే, ఆలోచనలతోనే, మళ్ళీ అనుభవాలతోనే మనం చూడగలుగుతాం అన్నమాట, ఆ జ్ఞానంతోనే. ఎందుకంటే అనుభవాలు ఎప్పుడు కూడా పరిమితమైనవి, అలాగే జ్ఞాపకాలు దానివల్ల పరిమితమైనవే అవుతాయి. ఈ పరిమితమైన జ్ఞాపకాలు అనుభవాల నుంచి పుట్టిన ఆలోచనలు కూడా పరిమితమైనవే, కాబట్టి మన చూపు పరిమితమైనదే అవుతుంది. అందుకే పాస్ట్ తో సీయింగ్ అనేది కంప్లీట్ సీయింగ్ కాదు, పరిమితమైన సీయింగ్. అందుకే ఇట్ ఈస్ పార్షియల్ సీయింగ్. ఈ పార్షియల్ సీయింగ్ లో సమస్య అనేది ఎప్పటికీ అంతం కాదు. దెన్ వాట్ ఈస్ టోటల్ సీయింగ్? అంటే టోటల్ సీయింగ్ ఈస్ ద సీయింగ్ వితౌట్ ది పాస్ట్, అంటే వితౌట్ ది ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ది పాస్ట్. అంటే గతం యొక్క ఏ యొక్క స్పర్శ లేకుండా ఉన్న ఆ విషయాన్ని, ఉన్నదాన్ని, ఆ కొత్తదాన్ని, కొత్తగా ఏది ఉందో దాన్ని కొత్తగా చూడగలుగుతాం అన్నమాట. గతం అనేది అక్కడ ఇంటర్ఫియర్ కాకపోవడం. అలా చూసినప్పుడు ఏమవుతుందంటే ఫాల్స్ మీద ఒక రకమైన రంగుని అది వేయలేదు. ఏది అంటే ఇప్పుడున్న ప్రస్తుతం మీద ఆ ఫాల్స్ అనేటువంటి రంగు పడదు. ఆ ఫాల్స్ అనే రంగు ఎక్కడి నుంచి వస్తుంది? గతం నుంచి వస్తుంది. ఇది సరైందే, ఇది సరైంది కాదు, ఇది కండెమ్ చేయడం, జడ్జ్ చేయడం, ఒప్పుకోవడం, తిరస్కరించడం, ఇదంతా కూడా ఉన్న కొత్త దాని మీద రంగులు వేయటం అన్నమాట. సో కాబట్టి అదేది లేకుండా ఆ కళ్ళద్దాలు తీసి చూడటం ఏమైనా జరిగితే అప్పుడు ఫాల్స్ ని ఫాల్స్ లాగా చూడటం సాధ్యమవుతుంది. అంచేత అసంపూర్ణంగా చూడటం, సంపూర్ణంగా చూడటం అనే ఈ రెండు విషయాలు అత్యంత ముఖ్యమైనవని గ్రహించాలి మనం. అయితే దీనివల్ల అవగాహన కలుగుతుంది. అంటే దేర్ మస్ట్ బి అండర్స్టాండింగ్ అబౌట్ ది ప్రాబ్లం, దెన్ ఓన్లీ విత్ దట్ అండర్స్టాండింగ్ వన్ కెన్ గో అవుట్ ఆఫ్ ది ప్రాబ్లం.
అంటే ఇక్కడ అండర్స్టాండింగ్ ఇస్ నాట్ ఇంటెలెక్చువల్ ఇందాక మనం అనుకున్నది, బట్ బై సీయింగ్ పాజిటివ్లీ అండ్ న్యూ, దానివల్ల కలిగేది అన్నమాట. అంచేత మన గురించి తెలియనటువంటి మనకి ఇతరుల గురించి అసలు ఎలా తెలుస్తుంది? మనం మరణించిన గతం గురించి తెలుసు మనకు, కానీ జీవిస్తున్న జీవితం గురించి తెలియటం లేదు. అదే పెద్ద సమస్య. జీవిస్తున్న జీవితం గురించి ఎరుక ఉండాలంటే గతాన్ని సమాధి చేయాలి అంటారు కృష్ణమూర్తి. మనం మన గురించి మనకు తెలిసింది కేవలం కొన్ని జ్ఞాపకాలు, కొన్ని అనుభవాలు, కొన్ని మాటలు, కొన్ని వాంఛలు. దీని అవతల ఏముందో మనకు అసలు నిజంగా తెలుసు. ఇన్ఫర్మేషన్ ఇది అది అని తెలుసు. తర్వాత ఒక నిబద్ధతతో కూడుకున్న చర్యలు తెలుసు. వీటి వల్ల ఏమవుతుంది? విజ్ఞానం అనేది లావైంది. కానీ ఈ నాలెడ్జ్ అనేది విజ్డమ్ కాదు. అంచేత విజ్డమ్ అనేది లేకపోతే, ఈ పరమ జ్ఞానం అనేది లేకపోతే శాంతి సంతోషాలు కలగవు. కాన్ఫ్లిక్ట్ పోతే కదా శాంతి అనేది దొరుకుతుంది, శాంతిలోనే కదా ఆనందం ఉంది. సో ఇది ఈ ఫాల్స్గా చూడటంలో జరిగే విషయము. అంచేత అది అత్యంత ముఖ్యమైన విషయంగా నాకు అర్థమవుతుంది. సో కాబట్టి నా అవగాహనని మీతో ఈ విధంగా పంచుకున్నాను. నమస్తే. ప్రసాద్ గారు దయచేసి మాట్లాడతారండి. సారీ సార్, ఐ గాట్ ఎ ఫోన్ కాల్. ఓకే సార్, ఆఫ్టర్వర్డ్స్ యు కెన్ టాక్. సార్, మీరు విపులంగా అంతా చర్చించారు, వెరీ లిటిల్ ఇస్ లెఫ్ట్, బట్ దీనికి ఈ చాప్టర్ లో నాకు అన్నిటికంటే అందంగా కనిపించేది ఆయన డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఈవినింగ్ అండి. ఎంత అందంగా చెప్పారు ఆ విషయం అని, బ్యూటిఫుల్ ఈవినింగ్ అని చెప్పి, రైస్ ఫీల్డ్స్, బస్సు లోడ్ ఆఫ్ పీపుల్ వెళ్ళటం, ఒక రివర్ ఆ హిల్ చుట్టూ వెళ్ళటం. ఐ థింక్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఇండియన్ సెట్టింగ్, ఎందుకంటే బస్సు లోడ్ ఆఫ్ పీపుల్ ఫారిన్ లో అంతగా కనపడరు, మనకే కనపడేది. ఆయన పైగా ప్లంప్ లిటిల్ బాయ్స్, నార్మల్ గా ఇండియా ఈజ్ నాట్ వెరీ, ఇస్ నాట్ ఎ రిచ్ కంట్రీ అండ్ నాట్ ద పీపుల్ ఆర్ నాట్ వెల్ ఫెడ్ అంటారు. కానీ ఈ గ్రామీణ వాతావరణంలో బాయ్స్ ఆర్ వెల్ ఫెడ్, దే ఆర్ ప్లంప్ లిటిల్ బాయ్స్. గర్ల్స్ లుకింగ్ ఆన్ విత్ ఎస్టానిష్డ్ ఐస్ అన్నారు. వాళ్ళ చూపుల్లో ఒక ఎస్టానిష్మెంట్, ఒక ఆశ్చర్యం అది ఉంటాం. పైగా ఆ రోడ్డు మధ్యలో కుక్క పడుకుంటుంది, రోడ్డు మధ్యలో పడుకుంటుంది అది. పడుకుంటే ఆ సైక్లిస్ట్ దాని చుట్టూ తిరిగి వెళ్తాడు, దాన్ని డిస్టర్బ్ చేయడు. మంచితనం ఈ చిన్న చిన్న విషయాల్లో కనపడుతుందండి. ఈ చిన్న విషయాల్లోనే
మనుషుల్లో ఉండే మంచితనం ప్రదర్శితం అవుతుంది. తరువాత ఫైర్ ఫ్లైస్ అట, ఈవినింగ్ కదా, నైట్ టైం అవుతుంది, ఆ ఫైర్ ఫ్లైస్ మిణుగురు పురుగులు అంటాం, అవి ఆడవాళ్ళ జుట్టులో ఇరుక్కుంటాయి, ఒక రకం అందం ఇస్తాయి అవి. ఇలాగా చిన్న చిన్న విషయాలని, పైగా ప్రేయర్ ఈవినింగ్ టైంలో ప్రేయర్ ఫ్యామిలీ అంతా గుమిగూడతారు, దే ఆర్ హ్యాపీ, వాళ్ళు ప్రే చేస్తారు. ఇవన్నీ ఈ చిన్న చిన్న విషయాలు చెప్తూ, ఇది ఈ కామెంటరీస్ ఆఫ్ లివింగ్ లో అన్ని చోట్ల వస్తుంది, ప్రతి చాప్టర్ లోనూ బిగిన్ అవుతుంది. ఇలాగే నేచర్ డిస్క్రిప్షన్, పీపుల్ డిస్క్రిప్షన్, వాళ్ళ అందాలు, వాళ్ళ మంచితనాలు, ఇలాంటివి అయిన తర్వాత ఈయన వెళ్తూ ఉంటే ఏ బాయ్ స్మైల్స్ అట్ యూ, కృష్ణమూర్తి గారు వెళ్తూ ఉంటే ఏ బాయ్ స్మైల్స్ అట్ హిమ్. అండ్ ఏ ఉమెన్ వెయిట్స్ టు ఫర్ యూ టు పాస్ బై అని, అంటే ఆయనకి ఆయన్ని వెళ్ళనివ్వటానికి ఈవిడ పక్క తప్పుకుంటుంది. ఇలాగా చిన్న చిన్న విషయాల్లో మనుషుల యొక్క మంచితనాన్ని, అక్కడ ఉండే అందాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తారు, మనకి తెలియజేస్తారు. ఇది అయిన తర్వాత ఒక మాట అన్నారండి ఆయన, లైఫ్ ఈజ్ మోర్ ఇంటిమేట్ అమంగ్ ది లెస్ ఎడ్యుకేటెడ్. గ్రామీణ ప్రజల్లో ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి ఈ ఎడ్యుకేటెడ్ క్లాసెస్ కంటే లో కంటే, ఎందుకంటే ఫీవర్ ఆఫ్ అంబిషన్ లేదు అక్కడ, అంబిషన్ అనే ఒక జ్వరం అది లేదన్నారు. అది లేదు కాబట్టి ఈ అందం వచ్చింది. అయితే ఈ ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చిన ఆయన ఎవరు, యంగ్ మ్యాన్, హీజ్ ఎ ప్రొఫెసర్, హీజ్ వెల్ రెడ్, అతనికి చదువు ఉంది. చూడండి ఆ డిస్క్రిప్షన్, ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నందు ఈయన ప్రాబ్లము, ఈయనే చదువుకున్నవాడు వచ్చాడు, ఈయన దగ్గరికి ప్రాబ్లమ్స్ వచ్చాడు, ఆ ప్రాబ్లమ్స్ ని ఆయన సాల్వ్ చేసుకోలేకపోతున్నాడు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, కానీ ఒక ప్రాబ్లం గురించి ఇక్కడ విశదీకరించడం జరిగింది. అదేమిటండి, మనందరికీ తెలిసిన మనందరూ ఫేస్ చేసి ఉంటాం, నేను ఫేస్ చేశాను ఇదే ప్రాబ్లం, స్మోకింగ్, పొగ త్రాగటం. ఇది నాకు చాలా పరిచితమైనటువంటి సమస్య. ఇది 30 ఏళ్ళు నేను పొగ త్రాగాను, 20 ఏళ్ళ నాడు నేను ఆపేశాను. పొగ త్రాగటానికి మార్క్ ట్వైన్ అంటాడు, ఇట్స్ వెరీ ఈజీ టు స్టాప్ స్మోకింగ్, ఐ స్టాప్డ్ 100 times అంటాడు. అంటే ఎవ్రీ టైం హీ కేమ్ బ్యాక్ అనమాట టు దట్. అది మన ప్రొఫెసర్ గారు ఉన్న ప్రాబ్లం కూడా అదే పాపం, ఆయన కూడా చాలా మార్క్ ఆపేశాడు, మళ్ళీ వచ్చాడు. ఇక్కడ కృష్ణమూర్తి గారు అప్రోచ్ ఏంటి ఈ ప్రాబ్లంకి, మనందరం చేసే అప్రోచ్ ఏంటి, మనందరం దాన్ని ఒక రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటాం. కొంతమంది అయితే గ్రాడ్యువల్ రిడక్షన్ అంటారు, అంటే ఇవాళ 10 సిగరెట్లు తాగితే రేపు 5, ఆ తర్వాత 3, 2, 1 అలాగా చేద్దాం.
అది జరిగే పని కాదు. ఇంకా కొంతమంది అయితే ఫిలాసఫీ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటారు. ఫిలాసఫీ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటే దీని బదులు ఇంకొకటి, అది దీనికంటే తీవ్రమైనటువంటి ప్రాబ్లం అవుతుంది అది. అలాగా ఈయన ఈ ప్రొఫెసర్ గారు వచ్చి ఏమన్నారు, ఇట్ ఇస్ ఎ బ్యాడ్ థింగ్, ఇట్ ఈస్ స్టూపిడ్, ఇట్ ఇస్ ఎక్స్పెన్సివ్ అన్న, అంటే దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆలోచించారు అయినా ప్రాబ్లం పోవటం లేదు. అది కారణం అంటే దాని గురించి ఎంత తీవ్రంగా ఆలోచిస్తే ఆ సమస్య అంత తీవ్రంగా తయారవుతుంది. థాట్ మేక్స్ ది ప్రాబ్లమ్ ఏ లిటిల్ మోర్ సివియర్. ది మోర్ యూ థింక్ ది మోర్ సివియర్ ది ప్రాబ్లం బికమ్స్. ఆయన తెలిసింది ఏమిటి, ఆలోచించటం దాని గురించి. ఆలోచించి దాన్ని ఒక కంక్లూషన్కి వచ్చాడు, ఇట్ ఈస్ స్టూపిడ్ అని. మంచిదే, మనందరం అలాగే చేస్తాం, అది స్టూపిడ్ అనుకుంటాం, అది ఎక్స్పెన్సివ్ అని కూడా మనం కూడా అనుకుంటాం. అలాగే అదేమన్నారంటే, ఇట్ ఈస్ యువర్ కండిషనింగ్ దట్ మేక్స్ యూ జడ్జ్ దట్ ఇష్యూ లైక్ దట్. నీ కండిషనింగ్ వల్లే దాన్ని అలా అంటున్నావు, దాని కారణం తెలుసుకుంటున్నావు. కారణం తెలుసుకున్నంత మాత్రాన సమస్య పోదు. ఒక సమస్యకి ఇది కారణం అని తెలుసుకోవచ్చు, కానీ సమస్య పోదు, సమస్య అలాగే ఉంటుంది. ఆ సమస్యను నువ్వు కండెమ్ చేస్తే, ఆయన ఒక చోట అంటారు, దీనిలోనే ఎక్కడో గుర్తులు లేదు, ఓ పిల్లవాడిని కండెమ్ చేస్తే పిల్లవాడు దూరం వెళ్తాడు, కానీ పిల్లవాడు అలాగే ఉంటాడు, అతను చేసే మిస్చీఫ్ అలాగే ఉంటుంది. కండెమింగ్ ఏ ప్రాబ్లం ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ది ప్రాబ్లం. దాన్ని జడ్జి చేయడం అది ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు. ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, రకరకాల రియాక్షన్స్ టు ఏ ప్రాబ్లం, కండెమ్నేషన్, జస్టిఫికేషన్, రేషనలైజేషన్, రెసిగ్నేషన్. ఇక తప్పదు, ఐ కాంట్ గెట్ రీడ్ ఆఫ్ ఇట్ అండ్ దానికి రిజైన్ అయిపోవడం. ఇలాగా వేరియస్ అప్రోచెస్ టు ఏ ప్రాబ్లం, అన్ని రియాక్షన్స్ ఇస్తారు. ఇదంతా ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ పాస్ట్, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ కండిషనింగ్. మన కండిషనింగ్ ఉండబట్టి, మన కండిషన్ బట్టి మనం రియాక్షన్ ఇస్తున్నాం. అయితే అండర్స్టాండింగ్ ఏ ప్రాబ్లం ఎలా వస్తుంది, జస్ట్ బై బీయింగ్ పాసివ్ బిహేవియర్ ఆఫ్ ఇట్. దాన్ని కండెమ్ చేయకుండా, ఇదేదో తప్పు, ఇది చెడ్డది అనుకోకుండా, యూ అబ్జర్వ్ దట్, యూ సింప్లీ అబ్జర్వ్ దట్ ప్రాబ్లం. ఎందుకు, ఎలా, హౌ యు ఆర్ రియాక్టింగ్ టు దట్ స్మోకింగ్ ఇష్యూ, అది ఎలా నిన్ను కంట్రోల్ చేస్తూ ఉంది, ఎలా నీకు ఆ ఫలానా టైంకి స్మోక్ చేయాలనిపిస్తుంది నీకు, ఇలాగా దాన్ని యు అబ్జర్వ్ ఇట్ పాసివ్లీ అన్న. దాన్ని ఏమి కండెమ్ చేయకుండా, అది చెడ్డది అని అనుకోకుండా, అనే కంక్లూజన్కి రాకుండా. కానీ ఈ కంక్లూజన్కి రాకుండా ఉండటం కష్టమైన విషయమే, ఎందుకంటే అది ఇట్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ అస్. మనం ఎవరినైనా కండెమ్ చేయకుండా చూడగలమా?
ఈ సమస్యనే కాదు, దేన్నైనా ఎవరినైనా కండెమ్ చేయకుండా ఉండగలవా? ఇమ్మీడియట్లీ వి కండెమ్. ఎందుకునంటే అది మన బ్యాక్గ్రౌండ్, మన రియాక్షన్, అది కంట్రోల్. దాన్ని యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ దట్ రియాక్షన్. ఓహో నాలో ఈ రియాక్షన్ వచ్చేసింది అని యూ బికమ్ అవేర్ ఆఫ్ దట్ రియాక్షన్. రియాక్షన్ రావద్దు అంటే దానివల్ల ప్రయోజనం లేదు, రియాక్షన్ వస్తుంది. ఓన్లీ థింగ్ ఈజ్ యూ కెన్ అబ్జర్వ్ దట్ రియాక్షన్. అలాగే దీన్ని కూడా అబ్జర్వ్ చేయమన్నారు. Knowing the cause of a problem and understanding the problem are two entirely different things. ఇది ముఖ్యమైన విషయం. Passive awareness of a problem అన్నారు కదా, passive awareness ఎప్పుడు వస్తుంది? థాట్ ఉన్నంత కాలం పాసివ్ అవేర్నెస్ రాదు. థాట్ హ్యాస్ టు బికమ్ సైలెంట్ అండ్ ది థాట్ ఫంక్షన్స్ ఓన్లీ టు కండెమ్ ఆర్ జస్టిఫై, టు కంపేర్ ఆర్ యాక్సెప్ట్. ఇఫ్ దెర్ ఇస్ ఏ పాసివ్ వాచ్ఫుల్నెస్ ఆఫ్ దిస్ ప్రాసెస్ దెన్ ఇట్ ఈస్ పర్సీవ్డ్ యాజ్ వాట్ ఈస్ యాజ్ వాట్ వాట్ ఇట్ ఈస్. అంటే మీరు ఆలోచనని డిజాల్వ్ చేసి, ది మోర్ యూ థింక్ ది మోర్ సివియర్ ది ప్రాబ్లం బికమ్స్ అది. కాబట్టి దాన్ని పాసివ్ గా ఆ ప్రాబ్లం ని చూస్తే అదే అండర్స్టాండింగ్ ఇస్తుంది, అండర్స్టాండింగ్ నుంచి సొల్యూషన్ వస్తుంది. అండ్ ఏమంటారంటే ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఓల్డ్, ప్రాబ్లమ్ ఈజ్ ఫ్రెష్ అండ్ న్యూ. సమస్య కొత్తదే, దాని ట్రీట్మెంట్ మాత్రం మనం పాత పద్ధతిలో చేస్తాం. ఫ్రమ్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఫ్రమ్ యువర్ పాస్ట్, దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. అది కాకుండా ఉన్న సమస్యకు, సమస్య ప్రెజెంట్ లో ఉంది కాబట్టి దానికి పాస్ట్ ని డిసోసియేట్ చేసి దాన్ని ఆ ప్రాబ్లమ్ ని చూస్తే అదే సొల్యూషన్ ఇస్తుంది. అంతే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఫర్ యువర్ షేరింగ్. డాక్టర్ సుబ్బారావు గారు మాట్లాడతారండి. అవాస్తవంగా చూడటమే నిజమైంది. ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి టాపిక్స్ పెట్టినప్పుడు తను తన చుట్టూరా ఉన్నవన్నీ కూడా వివరిస్తుంటారు. దాన్ని బట్టి నాకు అవగాహన ఏమిటంటే అన్ని గమనించడం ఎలాగో చెప్తారు. ఆ గమనింపులో ఆ దాన్ని ఈ పుస్తకం ఈ పారాగ్రాఫ్ లో ఆయన చెప్పిన విధానం చూస్తే దాని జీవంతో ఉన్నది ఉంటుంది, మన కంటి కలగట్టినట్టు ఉంటుంది. ఆయన ఏమంటాడు, అందమైన సాయంకాలం, సూర్యాస్తమయం ఒక అద్భుతంగా ఉంది, అక్కడ వృక్షాలు గాలికి ఊగుతున్నాయి, తర్వాత అక్కడ పువ్వులతో నిండి ఉంది, అంతా సమృద్ధిగా ఉంది, పిల్లలు పుష్టిగా ఆడుకుంటున్నారు, ఆవులు బలంగా ఉన్నాయి, దగ్గరగా చిన్న గుడి, అందులో ఒక చిన్న దీపం పెట్టింది, దగ్గరలో ఒక ఇంట్లో ప్రేయర్ జరుగుతున్నాయి, సాయంకాలం ప్రార్థన జరుగుతున్నాయి, కుటుంబం కలిసి ప్రార్థన చేస్తున్నారు, ఇది సంతోషమైన వాతావరణం. ఇలాగా
ఉన్న పర్సన్ మనకి కళ్ళ కట్టినట్టు చెప్తారు. అంటే గమనించడం ఏంటో చెప్తారు బాహ్య ప్రపంచానికి. ప్రపంచం బయట ప్రపంచాన్ని చూడకుండా అంతరంగంలో ఏం చెప్తుందో మనకు అర్థం. తర్వాత నగరాల్లో దూరమయ్యే కొలిది ఆయన ఇంకా లోతుకు వెళ్ళి మాట్లాడతారు. మనుషుల్లో ప్రేమను గమనిస్తా ఉంటారు. అండ్ విద్య తగ్గే కొలిది ఆప్యాయత పెరుగుతా ఉంటారు. ఎక్కువ విద్యకు తగ్గే కొద్ది గర్వం ఉంటుంది, వాళ్ళు ఆప్యాయతలు ఉండవు. బట్ విద్య తగ్గే కొలిది మనుషులు ఆప్యాయతలు పెరుగుతాయి. అది ఆయన అవగాహన. ఆయన ఆ వీధిలో ఆ తందుల్లో ఆ విలేజ్లో వెళుతుంటే నడిచి వెళ్తుంటే చిన్నపిల్ల పిల్లవాడు తన చూసి నవ్వుతాడు. ఒక స్త్రీ పక్కకి తప్పుకుని ఆయన ఎంత వెళ్ళేంతకు పక్కకి నుంచి ఉంటుంది. ఒక పెద్ద ఆవిడ ఆయన వింతగా చూస్తుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దాన్ని దర్శించుకుంటున్నారు. ఈయన చూసి కొత్తగా ఒక మనిషిని చూసేసరికి అందరూ కూడా ఆగి ఆయన్ని గమనిస్తుంటారు. ఇలాగా ప్రతిదీ ఆయన గమనిస్తుంటారు. అది ఇట్ ఇస్ ప్రైట్ వర్క్. అక్కడ మనుషులు తను చూస్తే వాళ్ళు జరిగే స్పందనలు కూడా ఆయన గమనిస్తారు. అది మనకి ఇక్కడ తేటతెల్ల పెట్టి చెప్తారు. తర్వాత ఈరోజు టాపిక్ లో పడితే ఇది ఈరోజు టాపిక్ లో గమనించడం అనేది ఇంపార్టెంట్ అనేది మనకి బిగినింగ్ లోనే నేచర్ని చూసినప్పుడు ఎలా ఉంటుంది, మనుషులను చూసినప్పుడు ఎలా ఉంటుంది చెప్తారు. తర్వాత అన్నింటికంటే తెలుసుకోవాల్సింది మన గురించి మనం తెలుసుకోవాలి. కానీ మన గురించి మనకేమీ తెలియదు. మన గురించి మనకే తెలియనప్పుడు వేరే వాళ్ళ గురించి ఎలా తెలుస్తుంది? మనకి తెలిసినా సరే, మన గురించి మనకు తెలిసినా సరే అవగాహన ఉండదు. వి డోంట్ అండర్స్టాండ్ వాట్ వి ఆర్. మరణించిన వారి గురించి మాత్రం తెలుసు. వి డోంట్ ఎనీథింగ్ అబౌట్ లివింగ్ పీపుల్. లివింగ్ పీపుల్ ఎప్పుడు కూడా మారుతుంటారు. వాళ్ళ మార్పు అనేది క్షణక్షణం జరుగుతుంది. నేను చూసిన వాళ్ళు ఈరోజు మారిపోతారు. సో యు కెన్ నెవర్ అండర్స్టాండ్ ఏ లివింగ్ థింగ్ అని చెప్పి మన ఆయన పాయింట్అవుట్ చేస్తుంటారు. మన గురించి మనకు అవగాహన కావాలంటే ఆలోచన ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే మనకున్న ఒకే ఒక పనిముట్టు ఆలోచన. సో ఆలోచన గురించి మనము కొంత లోతుగా సవివరంగా మనం తెలుసుకోవాలి. ఆలోచన సాంకేతిక విషయంలో వాటి సమస్యలని అద్భుతంగా పనిచేయడం మనం గమనిస్తున్నాం. ఒక చక్రం, ఒక నిప్పు పుట్టించడం దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో కంఫర్ట్స్ పెరిగాయి, ట్రావెలింగ్ పెరిగింది, కమ్యూనికేషన్స్ పెరిగాయి, అంత కంఫర్ట్స్ తీసుకొస్తుంది ఆలోచన. కానీ అదే ఆలోచన మానవ సమస్యలకి అవగాహనకి అది ఉపయోగపడలేదు. ఎందుకని? ఆలోచన మనకి మానవ సమస్యలు అంటే మనలో ఇద్దరి మధ్య సంఘర్షణ వస్తే అది ఎలాగ చేయాలి, ఇమేజెస్ లేకుండా చూడగలమా, ఇలాంటి సమస్యలు మనకి తెలియదు. కానీ మనం ఆధారపడేది ఆలోచన మీద ఆధారపడతాం. ఆలోచన అంటే ఏంటో చూస్తే అది పరిమితమైంది. అది గతం నుండి వచ్చింది. అదే గతం, గత అనుభవాల్లోంచి వచ్చింది. అనుభవాలు అన్ని కూడా గతమే. అంచేత అనుభవాల్లోంచి వచ్చింది. అనుభవం అంటే గతం అనుభవం మాత్రమే. ఉన్న అవాస్తవం అవాస్తవం ఎలా చూడగలము? ఆలోచన తన గతం నుంచి వచ్చింది, మృతపాయమైంది, ద డెడ్ థింగ్ అని మనకు అవగాహన అయిందా? ఆలోచన నియంత్రణ పద్ధతి. సో ఇట్ ఇస్ కండిషన్. థాట్ ఇస్ ఆల్వేస్ కండిషన్. కండిషన్ మీన్స్ ఇట్ దేర్ ఇస్ నో ఫ్రీడమ్. సో థాట్ ఇస్ నెవర్ ఫ్రీ. మన సమస్యలు, మానసిక సమస్యలు ఏది వచ్చినా పరిష్కారం ఆలోచన రాదు. ఆలోచన కెన్ నెవర్ సాల్వ్ అవర్ ప్రాబ్లం, సైకలాజికల్ ప్రాబ్లం. ఏదైనా సమస్య దాన్ని వద్దంటాము, లేదంటే కావాలంటాము, కండెమ్ చేస్తాము, లేకపోతే యాక్సెప్ట్ చేస్తాము. అంటే ఈ కండెమ్నేషన్ యాక్సెప్టెన్స్ అంటే వీఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లం. అంటే ఉన్నది ఎదురుకుండా చూడకుండా మనము వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ వాట్ ఈజ్. నాకున్న సమస్య సిగరెట్. ఎన్నోసార్లు నన్ను నేను కండెమ్ చేసుకున్నాను. ఆ సిగరెట్ తాగడం వదలలేకపోతున్నాను అలవాటు. కానీ దాన్ని మానాలని కోరుకుంది, మానలేకపోతున్నాను. అయితే నన్ను నేనే నిందించుకున్నాను, నేనే కండెమ్ చేస్తున్నాను. సమస్య జటిలమైనప్పుడు కండెమ్ చేయకుండా ఉండలేము. వీఆర్ కండిషన్ బేసింగ్ ఆన్ డెనియల్. అంటే మనకు తెలిసినవి నాలుగే నాలుగు. డెనియల్, వద్దనుకోవడం. జస్టిఫికేషన్, సరైందని అనుకోవడం. కంపారిజన్, పోల్చుకోవడం, లేకపోతే యాక్సెప్ట్. సో ఆలోచన ఏది చేసినా మానసిక సమస్యలకి, ఏది చేసినా
ఈ నాలుగిటికే పరిమితమే ఉంటది. ఈ విధంగా సమస్యను పరిష్కరించాలనే నిబద్ధతలో ఉన్నాం. వీటిని ఆలోచన ఆధారంగా చేసుకుంటే అది చేయగలిగేది ఇవి మాత్రమే: డినయల్, జస్టిఫికేషన్, కంపారిజన్, యాక్సెప్ట్. కానీ మనల్ని మనం కండెమ్ చేస్తుంటే వచ్చేది ఘర్షణ. సిగరెట్ కాలుస్తున్నాను, వద్దనుకుంటున్నా. సో ఉన్నదేమో కాల్చడం, కానీ కావాల్సింది ఏంటంటే వద్దనుకోవడం. రెండు కూడా ఆపోజింగ్ ఈచ్ అదర్. సో ఇట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్. లేకపోతే అలవాటుని రేషనలైజ్ చేసుకుంటున్నాం. ఈ అలవాటు తెలివి తక్కువ పని అని తెలుసుకున్నాం. అంటే ఇది నా ఆలోచనతో తెలుసుకున్న నిర్ణయం. కానీ రేషనలైజేషన్ వల్ల అలవాటు తొలగించలేదు. కారణం తెలిస్తే ఆ సమస్య పరిష్కారం అనుకుంటాం. కానీ కారణం తెలిస్తే సమస్య ఎప్పుడు కూడా పరిష్కరించబడదు. దాని సమాచారం ఒకటే తెలుస్తుంది: వీఆర్ అవేర్ అబౌట్ నోయింగ్ అబౌట్ ద థింగ్. మాటలతో నిర్ణయాలు మాత్రమే చేయగలం. ఇలా తెలుసుకోవటం వల్ల, నాలెడ్జ్ వలన సమస్య అవగాహన రాలేదు. అలా అవగాహన, నాలెడ్జ్ వల్లే అవగాహన కష్టతరం అవుతుంది. ఎందుకంటే ఎక్కువ తెలిసే కొలది, అన్లెస్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ నోన్ వి కెనాట్ ఫైండ్ ద సొల్యూషన్. సమస్య కారణం తెలుసుకుంటా ఒకటి, సమస్య అవగాహన వేరొకటి. ఇవి రెండు వేరు వేరు విషయాలు మనం తెలుసుకోవాలి. కారణాలు ఏంటో తెలుసుకుంటాం, కాజ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ఈ రెండు టూ డిఫరెంట్ థింగ్. అది మనం తెలుసుకోవాలి. కారణం తెలిస్తే సమస్య పరిష్కారం మనం అనుకోకూడదు. ఎందుకంటే కారణం తెలిస్తే దాని యొక్క వివరణ తెలుస్తా తప్ప మన అలవాటు పోదు. అలవాటు కానీ కోపం కానీ ఏది కూడా పోదు. ఇలా సమస్యని ఖండం చేసుకుని లేక రేషన్లెస్ చేసుకోవడం వల్ల పరిష్కారం అవుతుంది అనుకున్నాం. కానీ ఇది అవాస్తవమైన పద్ధతి. ఫాల్స్ అప్రోచ్. అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫాల్ యాజ్ ది ఫాల్ ఈజ్ ఆర్డ్వర్స్ వెరీ డిఫికల్ట్ థింగ్. అంటే అవాస్తవాన్ని అవాస్తవంగా గమనించడం చాలా కష్టం. మనలో మనం చూసుకోవడం, ఎందుకంటే ఖండం చేసుకోవడము, రేషనలైజ్ చేయడం అనేవి అప్రోచెస్, రాంగ్ అప్రోచెస్. బట్ మన అది ఒకటే తెలుసు. ఎందుకంటే ఆలోచనే మనము సాధనగా వాడుతున్నాం. ఆలోచన లిమిటెడ్ కండిషన్ టు డూ ఓన్లీ లిమిటెడ్ థింగ్స్ లైక్ డెనియల్, యాక్సెప్టెన్స్, కంపారిజన్ ఆఫ్ కండిషన్. ఇలా అవాస్తవాన్ని కంపారిజన్, ద మీన్స్ ఆఫ్ థాట్ ఆర్ ఎనీ థాట్ ప్రాసెస్, ఇది ఆలోచన యొక్క నిబద్ధతమై ఉంది. అవాస్తవం ఎప్పుడు కూడా ఆలోచన నిబద్ధతమై ఉంటుంది. అంటే కండమినేషన్ ఇలాంటి అంచేత ఆలోచన అవాస్తవం, ఆలోచనే అవాస్తవం. సో అవాస్తవమైన దాన్ని అవాస్తవం అవునా కదా అని తెలుసుకోవడం అనేది ఇట్ ద రెడిక్యులస్ థింగ్. అంచేత మన ఆలోచనలో మానవ సమస్యల పరిష్కారము అవుతాదా అంటే వీలు అవదని తెలుసుకోవాలి. ఆలోచన పరిమితమైంది, నాట్ ఎడిక్యువేట్, అవాస్తవం. అవాస్తవాన్ని అవాస్తవం అని అవగాహన చేసుకోవాలంటే ఆలోచన తన తానుగా డెడ్ ప్రాసెస్ అని తెలుసుకోవాలి. తన మృతప్రాయం డెడ్, గతం అంటే ఎప్పుడు కూడా డెడ్, ఆయన మరణించారు. గతించారంటే గతం, గతం అంటే డెడ్ థింగ్. ఆలోచన కూడా డెడ్ థింగ్. సో ఇట్ షుడ్ బి అవేర్ దట్ ఇట్ ఇస్ ఎ డెడ్ ప్రాసెస్. ఆలోచనలకు స్క్రాచ్ ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఇట్ ఇస్ కండిషన్డ్ బై పాస్ట్, ఇట్ ఈస్ పాస్ట్. స్క్రాచ్ అనే స్క్రాచ్ ఉన్నప్పుడే ఆలోచన అంతం అయినప్పుడే పూర్తి స్క్రాచ్ అనేది వస్తుంది. మనకి స్వేచ్ఛ కావాలి అనుకుంటే ఈ ఆలోచన నుండి అంతమైన ఆలోచన అంతమైనప్పుడే పూర్తి స్వేచ్ఛ అనేది వస్తుంది. అలవాటు అంటే స్మోకింగ్ అనే అలవాటుని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కండెమినేషన్ ఆర్ రేషనలైజేషన్ ద్వారా అలవాటు పోవాలని ప్రయత్నించాం. అది ఆ యంగ్ మ్యాన్ కృష్ణాజి దగ్గరికి వచ్చినప్పుడు చెప్పిన పాయింట్. అప్రోచ్ ఫాల్స్ అని ఎలా తెలిసింది అని మనం క్వశ్చన్ వేసుకుంటే, తెలియాలంటే ఆలోచన ద్వారా అవగాహన కావాలి. విలువ ఆలోచన ద్వారా వీలవదని తెలుసుకోవాలి. బట్ బై ప్యాసివ్లీ వాచింగ్ ఆఫ్ హౌ ఫాల్స్ ది అప్రోచ్ ఆఫ్ ది ప్రాబ్లమ్, ప్యాసివ్ అవేర్నెస్, దీనికి ఆలోచన అవసరమే లేదు. ప్యాసివ్ అవేర్నెస్ లో ఆలోచనకి ఎక్కడ కూడా గమనిస్తుంటాం. అది మంచా చెడు, తప్పు ఒప్పు, రైట్ కాదు, జస్టిఫై చేయడం, యాక్సెప్ట్ అనేది ఏది లేకుండా ఉన్నది ఉన్నట్టు చూడటమే ప్యాసివ్ అవేర్నెస్. దాంట్లో చాయిస్ అనేది లేదు. చాయిస్ లెస్ అవేర్నెస్ లోనే ప్యాసివ్ అవేర్నెస్ ఉంటుంది.
కానీ ఆలోచన ఎప్పుడు కూడా ప్యాసివిటీని ప్యాసివ్ గా ఉండని వాదు. ఆలోచనతో వచ్చేది నో ప్యాసివిటీ, ప్యాసివిటీ అనేది ఉండదు. ఆలోచన ద్వారా వచ్చేది కండెమినేషను, జస్టిఫికేషన్, ఆర్ టు కంపేర్, ఆర్ టు యాక్ట్. ఇఫ్ దేర్ ఇస్ ఏ ప్యాషన్, ఐ మీన్ ప్యాసివ్ వాచ్ఫుల్నెస్ ఆఫ్ ది ప్రాసెస్, అప్పుడే యూ కెన్ సీ ద, యూ కెన్ సీ ద పర్సెప్షన్ ఆఫ్ ది ఫాల్స్నెస్ ఆఫ్ ద థింగ్ వీఆర్ అప్రోచింగ్. ఉన్నది ప్రాబ్లం స్మోకింగ్, దానిని ఆలోచన ప్రక్రియ లేకుండా నూతనత్వంగా చూడగలమా? అందులో ఏమున్నాయి? ఆలోచన వస్తే మాకు అర్థమే అడ్డుగా వస్తుంది, ఎందుకంటే ఏం చూసినా స్పందన తప్పటం లేదు. ప్రతి దానికి మనం స్పందిస్తాం. భార్యను చూస్తే నిన్న జరిగిన కోపం, దెబ్బలాటికి కోపం వస్తుంది, లేకపోతే ప్రేమ వస్తుంది, ఇలా ప్రతి దానికి స్పందన లేకుండా ఉంటుంది. ఆ స్పందనలోంచి అనుభవాలు పుట్టుతున్నాయి. సో స్పందన లేకుండా మనం చూడగలమా? ఇదే మనకు తెలిసే ఉంటుంది. టు రెస్పాండ్ టు ఎవ్రీథింగ్ వి సీ ఈజ్ అవర్ కండిషనింగ్. అంటే ప్రతిదానికి రెస్పాండ్ అవడమే మన కండిషనింగ్. అది మనకు అవగాహన కావాలి. ఇది ఎప్పుడైతే వీఆర్ అవేర్ దట్ వీఆర్ రెస్పాండింగ్ టు ఎవ్రీథింగ్, కెన్ యూ సీ ఎనీథింగ్ వెన్ యూ లుక్ ఎట్ యువర్ వైఫ్ ఫస్ట్ టైం ఇన్ మార్నింగ్, కెన్ యూ సీ దట్ ఇట్ యువర్ సీయింగ్ హర్ ఫర్ ది ఫస్ట్ టైం అనేది చూడగలరా? అంటే గతం లేకుండా, గత అనుభవాలు లేకుండా, ఇమేజ్ లేకుండా చూడగలరా? ఆ గతంలో ఉండే ఎఫర్ట్, కన్క్లూజన్, ఇంటెన్షన్ లేకుండా, అంటే ఆ ప్రయత్నం ఉండకూడదు, నిర్ణయాలు ఉండకూడదు, ఈమె ఇలాంటిది, ఈమె ఇలాంటిది, వీడు ఇలాంటి వాడు, వాడు మంచోడు కాదు, ఆ ప్రయత్నం ఎఫర్ట్ పెట్టకుండా, ఉద్దేశాలు లేకుండా ఉన్న గతాన్ని, గతం లేకుండా ఉన్నది ఉన్నట్టు ఈ క్షణంలో చూడగలం, చూడగలేదు ఈ క్షణమే. సమస్య, ఛాలెంజ్ ఎప్పుడు కూడా ఆల్వేస్ న్యూ. సమస్య ఎప్పుడు కూడా గతమా పాతది ఉండదు, ఎందుకంటే సడన్ గా మనకి ఎవరన్నా తిట్టే కోపం వస్తుంది, ఆ కోపం ఈ క్షణంలో వచ్చింది, అది గతం ఈ క్షణంలో వచ్చింది. అదే సోర్స్ ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఈ క్షణంలో వచ్చింది ఫీలింగ్ ఆఫ్ ది యాంగర్ ఆర్ జెలసీ, వాట్ ఎవర్. కానీ దాని పాత పద్ధతిలో అప్రోచ్ అవడానికి ట్రై చేస్తున్నాం. ప్రాబ్లం ఎప్పుడు కూడా లైవ్ థింగ్, నౌ యాక్చువాలిటీ, బట్ యూఆర్ ట్రైంగ్ టు సాల్వ్ ఇట్, ఫేస్ ఇట్ విత్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ థాట్ విచ్ ఇస్ ఎ డెరివేటివ్ ఆఫ్ పాస్ట్. గతంలో వచ్చిన డెరివేటివ్ నుంచి మనం చూస్తున్నాం. But passively aware of this response solve the problem. Also, are you aware unnadu unnattu manam chudagalama? Ante empty kannam cheyakunda untunnama, lekapothe justify cheyakunda edi lekanna unnadu unnattu passive awareness ane dantlo manam chusukunte aa response ento manaku eppudaithe we are able to aa response ante condemnation or justification or any of these things. Samasya ee kshanamlo vastundi actuality. కానీ అప్రోచ్ గతం, అంటే ఆలోచన ద్వారా. ఆలోచన ఎప్పుడు కూడా ఇన్ఎడిక్వేట్, అది పరిమితమైనది, మనందరికీ తెలుసు. ఎందుకంటే నాలెడ్జ్ థాట్ ఇస్ ద రెస్పాన్స్ ఆఫ్ మెమరీ. మెమరీ అంటే గతము, పరిమితము. ది ఇన్ఎడిక్వేట్ రెస్పాన్స్ టు వాట్ ఈస్ బ్రీడ్స్ కాన్ఫ్లిక్ట్. సో ఉన్నది ఉన్నట్టు చూడకుండా కండెమ్, ఇది ఉండకూడదు, కోపం ఉండకూడదు అని అంటే, కోపం ఉండకూడదు అంటే వీఆర్ గోయింగ్ క్రియేటింగ్ ఏ ఫ్యూచర్ ప్రొజెక్షన్. ఈ క్షణంలోనే కోపం, కోపం ఉండకూడదు అనేది ఫ్యూచర్ ప్రొజెక్షన్, అంటే భవిష్యత్తును క్రియేట్ చేసాం. సో కాన్ఫ్లిక్ట్, ఇట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్. వాట్ ఈజ్ అండ్ వాట్ షుడ్ బి అనేది ఇది సమస్య. ఈ ప్రక్రియ ద్వారా పూర్తి అవగాహన, అదే స్మోకింగ్ అనే సమస్య కూడా పూర్తి పరిష్కారం రావాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సార్ ఫర్ మై షేరింగ్. ఎర్ర రామకృష్ణ గారు దయచేసి మాట్లాడతారా? అందరికీ నమస్కారం అండి. ఇవాళ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇందాక ప్రసాద్ గారు చక్కగా ఆ నేచర్ ని డిస్క్రైబ్ చేయడము సుబ్బారావు గారు కూడా చెప్పారు. నేను ప్రసాద్ గారు 30 ఇయర్స్ ఈ ప్రాబ్లమ్ తో ఉన్నాను, 20 ఇయర్స్ తోటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ అయిపోయి ఉన్నాను అన్నారు. వారు ఎలా అయ్యారో చెప్తే బాగుండేదేమో, అది దాన్ని అడ్రస్ చేయలేదు వారు. ఎనివే, ఇక్కడ ఈవేళ అంశాన్ని మనం గమనిస్తే డాక్టర్ రామకృష్ణ గారు కూడా చక్కగా చెప్పారు, దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా. ది రోల్ ఆఫ్ థాట్, మనకున్నది థాట్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ ప్రతి దానికి కూడా, దాన్ని ఆసరాగానే మనము జీవనం సాగిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా దాంట్లో జరిగేటటువంటి రెండు ప్రధాన అంశాలు కండెమ్నేషను, అదే జస్టిఫికేషను,
అదొక అంశము. రెండోది ర్యాషనలైజేషన్, అంటే ఏంటంటే కాజు దానికి తెలుసుకున్నట్టయితే, దాని ఏ కారణం వల్ల వచ్చింది అని తెలుసుకున్నట్టయితే దాని నుంచి ఫ్రీ అయిపోతాం అనేటువంటి భ్రమ. బట్ నాలెడ్జ్ దట్స్ ఓన్లీ మియర్ కంక్లూజన్ అనేది ఇన్ఫర్మేషన్, అది కానీ దాని అవగాహన అండర్స్టాండింగ్ రెండు సెపరేట్. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకోవడం ఓకే, కానీ అది ఫ్రీ అవ్వడానికి మాత్రం ఆ కాజు ఉపకరించదు. ఒక విధంగా ఆ అండర్స్టాండింగ్ అది హిండ్రెన్స్ అవుతుంది. మనం ఏమనుకుంటామంటే అబ్బా చాలా ర్యాషనలైజ్ అయిపోయాం, మనకు తెలిసిపోయింది కారణము అనేటటువంటి భావనలో మనం ఉంటాం. బట్ ఆ రెండు టూ డిఫరెంట్ థింగ్స్ అని ఒకటి నిజేశారు. తర్వాత ఈ కండెమ్నేషన్ అంశంలో మనం ఎప్పుడు నిజ జీవితంలో ఎప్పుడు మనం చేసేటటువంటి అంశం, ప్రతిదానికి కూడా మనం చేస్తూ ఉంటాం, అవాయిడ్ చేయడానికి రెసిస్టెన్స్ చేస్తుంటాం లేదా యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. సో దీని వల్ల కూడా మనం సమస్య నుంచి పరిష్కారం కావు. ఇందులో యంగ్ ప్రొఫెసర్ అక్కడ రెండు అంశాలు చెప్పాడు. ఈ యొక్క స్మోకింగ్ వల్ల ఒకటి దాని స్టూపిడిటీ నేను గమనిస్తున్నా, రెండోది ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నది అని రెండు. సో ఆ స్టూపిడ్ అనే దానికి ఎందుకంటే మీరు థాట్ ప్రాసెస్ ని బాగా ఎక్సర్సైజ్ చేసి చూస్తే దాంట్లో దానిలో ఉన్నటువంటి తెలివి తక్కువతనాన్ని మీరు గమనించారు కదా. సో అంటే ర్యాషనలైజ్ చేస్తున్నారు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇదంతా చేసుకుని, దానివల్ల మీరు ఎలాగా ఫ్రీ అవ్వలే. రెండోది కండెమ్ చేశారు. అవును, ఇట్స్ వెరీ డిఫికల్ట్ నాట్ టు కండెమ్ అన్నాడు. సో కండెమ్ చేయకుండా ఉండడం కూడా కష్టంగా అయింది అనే మాట కూడా వచ్చింది. సో ఈ రెండు చేయడం వల్ల మీరు ఫ్రీ అవ్వలేదు కదా అనేటటువంటి అంశాన్ని ఫీల్ చేశారు. అయితే ఈ థాట్ ప్రాసెస్ లో ఉన్నటువంటి వేరే వేరే అంశాలన్నీ కూడా కృష్ణమూర్తి గారు మనం దీనికి ఈ టాపిక్ లో చాలా చక్కగా తీసుకుని ముందుంచారు. అయితే మరి ఈ ప్రాబ్లమ్ ఎలాగా రిజాల్వ్ చేసుకోవాలి, అది కదా మనకు ఉన్న సమస్య. అంటే దాన్ని ఏమంటే టు డిస్కవర్ ద ఫాల్స్ అన్నాడు. టు డిస్కవర్ ద ఫాల్స్ అప్రోచ్ అండ్ వి సీ ఫాల్స్ యాజ్ ఫాల్స్, ఇట్ ఈస్ వెరీ ఆడియోస్, చాలా కష్టతరమైనటువంటి అంశము. అయితే దీనికి మళ్ళీ థాట్ ప్రాసెస్ ని మనం వాడుతూ థాట్ ద్వారానే, థాట్ ఏ విధంగా దాన్ని చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఈ అవేర్నెస్ ఎరుక అవేర్నెస్ అనేది దిస్ ఇస్ అవుట్ సైడ్ ద రెలమ్ ఆఫ్ థాట్. ఇది థాట్ లో రెలమ్ లేనటువంటిది ఎరుక అన్నటువంటిది అవుట్ సైడ్. సో అవేర్నెస్ ని ప్యాసివ్ అవేర్నెస్, దాన్ని తర్వాత ఏమైనా డ్యుయాలిటీ ఉంటే చాయిస్ లెస్ అవేర్నెస్ మనం చదువుకున్నాం. సో ఇక్కడ ప్యాసివ్ అవేర్నెస్ లో ఉన్నటువంటి అంశాన్ని మనం చూస్తే, జస్ట్ బి ప్యాసివ్లీ అవేర్ జరుగుతున్నటువంటి లోపల మన అంశాలన్నింటినీ కూడా. ఎందుకంటే స్మోకింగ్ అన్నది మనకున్నటువంటి ఇష్యూ, ప్రాబ్లం. సో ప్రాబ్లం ఎప్పుడు కూడా కొత్తదే, కానీ దాన్ని ఎప్పుడు కూడా మనం ఏ విధంగా దాన్ని అడ్రస్ చేస్తున్నాము, త్రూ ద పాస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ థాట్ ఇట్సెల్ఫ్ ఇస్ ద పాస్ట్, ఇట్సెల్ఫ్ ఇస్ ద కండిషనింగ్ కదా, మన బ్యాక్గ్రౌండ్ అదే కాబట్టి. సో అది మనకి హిండ్రెన్స్ అవుతుంది, కానీ మనకి ఏమాత్రం కూడా ఫ్రీ అయ్యేటటువంటి అవకాశం మనకి కలిగించటం లేదు. అందుచేతన ఈ ఎలిమెంట్ ఆఫ్ ప్యాసివ్ అవేర్నెస్ దాని గురించి చాలా జాగ్రత్తగా ఇక్కడ అడ్రస్ చేశారు ఈ యొక్క ఇవాళ మనకున్నటువంటి అంశంలో. సో ప్యాసివ్ అవేర్ గా లోపల మీకు ఉన్నటువంటి రియాక్షన్స్ ఏదైతే వస్తూ ఉన్నాయో ఈ స్మోకింగ్ వల్ల, అన్నిటినీ మీరు గమనించండి, ప్యాసివ్ గా గమనించండి. ఇక్కడ అక్కడ కూడా యంగ్ ప్రొఫెసర్ కి అర్థం కాల దీని యొక్క తీవ్రత. సో ఇంటెన్స్ అవేర్నెస్ ఉంది ఇంకా ఫర్దర్ గా. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ గా సార్ నేను ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను, మా సీనియర్ కొలీగ్స్ నా బాస్ కూడా ఆ రోజుల్లో పైప్ బాగా తీసుకునేవాళ్ళు, టొబాకో పైప్ తర్వాత స్మోక్ అదొక వాట్ షుడ్ ఐ సే, అది ఇంకా ఆ కేటగిరీకి చెందుతారు మా ప్రసాద్ గారు కూడా అనుకుంటున్నా. అదేంటంటే ఆ బ్రిటిష్ యొక్క పోస్ట్ బ్రిటిష్ వాళ్ళు అది ఒక స్టైల్ చూపించారు అప్పట్లో. సో అదొక ఒక దర్పం అనండి అధికారం అలా వచ్చింది. దానితో ఏంటంటే అలవాటు పడిపోయారు. అలవాటు పడిన తర్వాత గమనించిన తర్వాత ముందు ఎంజాయ్ చేస్తారు, బాగానే ఉంది, చక్కగా ఉంది. తర్వాత కొన్ని సమస్యలు, లంగ్ సమస్యలు అన్ని వస్తాయి. ఒకతనైతే బాగా జస్టిఫై చేసేవాడు, నాకు డబ్బులు ఉన్నాయి, నేను ఎంజాయ్ చేస్తున్నాను రామకృష్ణ, ఏంటి నాకేం ప్రాబ్లం, నేను స్మోక్ చేస్తున్నాను డ్రింక్ చేస్తున్నానని నాతోటి ఆయన జస్టిఫై చేసుకోవడానికి నేను వాడేవాడు. ఐఎమ్ ఓన్లీ వెరీ యంగ్ పర్సన్ ఆఫ్ 25. సో అతను జస్టిఫై చేసుకుంటే సరే ఓకే నేను ఓకే వినేవాడిని. అలాగే 5-10 ఏళ్లలో నేను ఆయన క్రమక్రమేణా ఎలా డిటరియరేట్ అయ్యాడో, ఇది ఎక్స్పెన్సివ్ మనీలోను, తర్వాత ఆయన ఆరోగ్య రీత్యా
సో తర్వాత ఆయన దాని నుంచి బయటపడలేదు అనుకోండి అట్లాగే వెళ్ళాడు. ఇంకో అయితేనైతే ఆ స్మోకింగ్ డాక్టర్ గారు ఏమన్నా అంటే సార్ మీరు మీ లంగ్స్ చాలా ఇదైనాయి, ఇంకా మీరు తీసుకుంటే మీరు చాలా ఇది ఇంకా గడ్డు సమస్య అండి, యూఆర్ ఆల్రెడీ డేంజర్ సిగ్నల్స్ టచ్ చేశారు అంటే వెన్ వన్ సీస్ ద డేంజర్ దెన్ అప్పుడు ఆటోమేటిక్గా దాన్ని అక్కడ పక్కన పెట్టేశాడు. ఎందుకంటే ఇక్కడ హెల్త్ ముఖ్యమా ఇది ముఖ్యమా అనేటటువంటి అంశం వచ్చేటప్పటికి దాన్ని వదిలేశాడు. అంటే అనమాట ఆ ఇంటెన్స్ అవేర్నెస్ మనకి ఉండాలి, ఆ ఉన్నప్పుడే దాని నుంచి ఆ డేంజర్ ని మనం దానికి చూసినప్పుడే విల్ జస్ట్ బి అవుట్ ఆఫ్ ఇట్. అంతేగాని అప్పుడు అప్పుడు వరకు లేకపోతే ఇందాకన్నారు మన ఏంటిది ఫిలాసఫీ ఆఫ్ సబ్స్టిట్యూషన్ చక్కగా చెప్పారే, ఇంత ఇంత చక్కటి పదం ఉంటుందని నేను నాకు తెలియసా, చాలా బాగా చెప్పారు. చాలా మంది స్మోకింగ్ ని డబ్బులు అయిపోతున్నాయని గమనించి స్టూపిడిటీ మాట దేవుడు కానీ డబ్బులు అయిపోతున్నాయి అనేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని లెస్ ఎక్స్పెన్సివ్ ప్రాపోజిషన్ దాన్ని ఏమంటారండి ముక్కు పడిమో ఏదో అంటారు. సో అటువంటి దానికి వెళ్తారు. సో అది కొద్దిగా ధర తక్కువ ఉండొచ్చేమో కానీ ఇట్స్ మోర్ హార్మ్ఫుల్ టు ద హెల్త్ హెల్త్ హజార్డ్ మోర్ దెన్ స్మోకింగ్. సో అటువంటిప్పుడు ఇది లెస్ ఎక్స్పెన్సివ్ కదా, ఇంట్లో భార్య ఓ గొడవ పెడుతోంది ఇదంతా. తర్వాత స్మోకింగ్ కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది గవర్నమెంట్ కూడా బాగానే రియలైజ్ అయ్యింది, సోషల్ మార్కెటింగ్ జరిగింది బాగా. తర్వాత ఇప్పుడు ఫైన్స్ కూడా అంటే దాన్ని ఇంపోజ్ చేయకపోయినా కూడా అది ఒక ఎలర్ట్నెస్ ఉంది. ఇక్కడ నా వైఫ్ ఎప్పుడు కూడా స్మోకింగ్ షియాస్ ఎలర్జిక్ అండి, ట్రైన్ లో వెళ్ళినా ఎక్కడైనా కూడా చాలా దూరం వెళ్ళిపోయి ఈవిడ అన్ని రియాక్షన్స్ చూపిస్తుండే. దాంతో నేనేంటంటే అక్కడ ఎవరు స్మోక్ చేస్తే ముందు ఆపమని చెప్పడం అనేది నాకు ప్రధాన కార్యక్రమం అయ్యేది. అలా చెప్పడం వల్ల ఏమైందంటే ముందు కొద్దిగా ఇబ్బంది అయ్యేది, అతను ఫ్రీడమ్ నేను ఏమైనా ఆపుతున్నానేమో, కొంతమంది నా ఫ్రీడమ్ కదండి ఇది అనేటటువంటి భావన. కానీ తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ ఇంపోజ్ చేసిందో ఈ ఫైన్ అని అదని ఎప్పుడైతే వి పిక్డ్ అప్ దిస్ థింగ్ మనకు కూడా రైట్ ఉందని, సో మీరు ఆపండి అని ఇమీడియట్ చెప్పడం వాళ్ళు ఆగిపోవడము జరిగింది స్మోకింగ్. తర్వాత మీరు చూస్తే ద డిగ్రీ ఆఫ్ స్మోకింగ్ ఈ సోషల్ మార్కెటింగ్ అనండి లేకపోతే గవర్నమెంట్ అడ్వర్టే ఫైన్స్ అనండి లేకపోతే అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ హెల్త్ అనండి చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు మనకి కనిపించేటటువంటి. ఇదంతా ఎలా వచ్చిందండి, వెన్ వి సీ ద డేంజర్ ఆఫ్ దిస్ స్మాల్ చిన్న చిన్నదే స్మోక్ అని 3 మినిట్స్ అవగా చైన్ స్మోకర్ అంటాం చైన్ స్మోకింగ్. సో ఇది ఒకటి. తర్వాత ఎక్స్పెన్సివ్ చేశారు, చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు గవర్నమెంట్ మన ఇండియాలో పెట్రోల్ ధర పెంచినట్టుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి షిఫ్ట్ అవడానికి టు మేక్ వన్ పొల్యూషన్ ఫ్రీ ఇండియా, ఏది ఏ పొల్యూషన్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్ ఆఫ్ ది వాటర్ పొల్యూషన్ ఆఫ్ ది సౌండ్ వీటి నుంచి పోవాలంటే మన నితిన్ గడ్కరీ అంటున్నారు మన ఇండియా టుడే కాంక్లేవ్ లో, నేను ఇక్కడ అమెరికాలో ఉన్నాను కాబట్టి విన్నా. దీని నుంచి వెళ్ళాలంటే ఒక విధమైనటువంటి అబ్స్టేకల్ ఏదైతే ఉందో దీని ధర 100+ అని పెట్టింది, 100 రూపీస్ ప్లస్. సో ఒక విధంగా ఒక ఒక ఇన్సెంటివ్ గా ఉంటుంది ఎలక్ట్రిక్ మూవ్ అవడానికి. అంటే అటువంటి ఇనిషియేటివ్స్ పార్ట్లీ ఉపకరించినా కూడా మనం ఆ డేంజర్ ని మనం చూడగలగాలి. ఇప్పుడు ఈ స్మోకింగ్ అంశంలో కూడా అదే, మనం ఆ డేంజర్ ని చూసినప్పుడే దాని నుంచి జస్ట్ వైప్ ఇట్ అప్ అండ్ దెన్ మూవ్ అవే. అప్పటి వరకు ఎవరికే ఏదో సబ్స్టిట్యూషన్స్ రీజనింగ్స్ లేకపోతే కండెమినేషన్స్ ఇదంతా ఇటువంటివే జరుగుతూ ఉంటాయి. అంతేగాని రియల్ గా వన్స్ ఈస్ ద డేంజర్ అవుట్ ఆఫ్ ఇట్. సో సీయింగ్ ఈస్ ఇంపార్టెంట్, సీయింగ్ ద డేంజర్ ఈస్ ఆల్ ద మోర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, నైస్ గారి. మర్చేంద్ర గారు దయచేసి మాట్లాడతారా? అందరికి నమస్కారం సార్. అయితే రామకృష్ణ గారి నుంచి రామకృష్ణ గారి వరకు మాట్లాడిన తర్వాత నేను చెప్పేది అతి స్వల్పం కూడా కాకపోవచ్చు. ఇప్పుడు చాలా అందరూ లోతుగా గాఢంగా దాన్ని మొత్తం అవగాహన చేయించారు. అయితే ఫాల్స్ ని ఫాల్స్ గా చూడడం, అసత్యాన్ని అసత్యంగా చూడడం అంటే అక్కడ
వాట్ ఈజ్ మాత్రమే ఉండడం, అంటే ఉన్నది మాత్రమే ఉండడం. ఇంకో రకంగా చెప్పాలంటే పాసివ్ అవేర్నెస్, ఇది ఉన్నది మాత్రమే ఉంటే పాసివ్ అవేర్నెస్ వచ్చినట్టే. ఆ ఉన్నది మాత్రమే ఉండే సందర్భంలో పరిశీలించేది అక్కడ ఉండే పాసివ్ అవేర్నెస్సే 90% సత్యం కావచ్చు. ఎందుకంటే తీవ్రమైన ఆవేశంలో, దుఃఖంలో, ఏదైనా సందర్భంలో నేను దేన్ని చూడలేను, ఆ ఉన్నదాన్ని దేన్ని చూడలేను. మరి ఫాల్స్ అని ఎలా తెలుస్తుంది? ఒక నేషనలిజం ఉన్నది, జాతీయ భావం. ఇవాళ ఒక గంట క్రితం టీవీలో ఇద్దరు ఆఫీసర్ స్థాయి వాళ్ళు బాంబు పేలి చనిపోయారు. తల్లిదండ్రులు చక్కగా ఎడ్యుకేషన్ చేయించారు, ఉన్నతమైన ఉద్యోగం అని ఒక జాతీయ వాదంలో ఇరికించారా, మరి పంపించారు వాళ్ళు బలయ్యారు. ఈ జాతీయవాదం వెనుక ఉన్నది పరిశీలించేది ఏంటిది? ఈ జాతీయవాదం ఫాల్స్ అని, అది తప్పని ఎలా తెలుస్తుంది నాకు? ఆ జాతీయవాదంలోకి మొత్తం చూసినప్పుడు, ఇలాంటి హత్యలు కాని సంఘర్షణలు కాని చూసినప్పుడు, దాని వెనుక ఒక రకమైన జాతి అంతా భద్రతాలేమితో బాధపడుతూ ఉండిపోవడం వల్ల తనంతాను మరింత కుంచింపజేసుకున్నడానికి పెట్టుకున్న ఒక చిన్న చెరసాల అని సంపూర్ణంగా అవగాహన కావడం. సంపూర్ణంగా అవగాహన కావడం వల్ల ఈ అవగాహన ఎవరైతే ఈరోజు మృత్యు పాలిట పడ్డారో వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అసలు దాంతో ఏం సాధిస్తున్నారు ఈ జాతీయవాదం వల్ల అనేది సంపూర్ణంగా ప్రతి మనిషి తను తరచి చూసుకున్నప్పుడు, ఫాల్స్ని ఫాల్స్గా స్పష్టంగా చూసినప్పుడు, దాని వెనక మూర్ఖత్వం తప్ప ఏదైనా లేదని గమనించినప్పుడు అక్కడ అది అంతమవుతుందేమో. ఇంకొకటి, దేవుడు అనే విషయం తీసుకున్నప్పుడు, దాని వెనుక ఉన్న మతం అనే విషయం తీసుకున్నప్పుడు, అవి సృష్టించిన అద్భుతమైన కట్టడాలని తీసుకున్నప్పుడు, ఆ కట్టడాలన్నీ ఈరోజు యథార్థాలు. గొప్ప గొప్ప దేవాలయాలు, సుందరమైన ఆకృతులు, సాయంకాలం పూట పిల్లలు ఆ అరుగుల మీద ఆ సువాసనల మధ్య ఆడుకోవడం, అదంతా యథార్థం. ఆ క్షణం చూస్తే అది సత్యమే. కానీ దాని ఎనుకున్న ఫాల్స్నెస్, అది ఏ మూలం మీద ఆధారపడి నిర్మించబడ్డది, ఏ డిస్క్రిమినేషన్ మీద ఆధారపడి నిర్మించబడ్డది ఆ గుడి అనేది, అక్కడ ఆ గుడి నుంచి గెంటివేయబడ్డ వ్యక్తికి, ఆ మతానికి సంబంధం కాని వ్యక్తి అక్కడ ప్రవేశించినప్పుడు మాత్రమే దాని ఫాల్స్నెస్ వేస్తుంది. ఆ ఫాల్స్ అనేది పర్ఫ్యూమ్ కాదు, దానిలో దుర్గంధం ఉంటుంది. ఆ దుర్గంధం ఏ క్షణమైనా బయటపడచ్చు. అయితే దుర్గంధం పూరితమైందని తెలుసుకోవడానికి కావలసిన పరికరం మన దగ్గర లేదు. ఎందుకంటే నేనే దుర్గంధం. ఆ దేవాలయాన్ని, ఆ జాతీయతను అన్నిటినీ నిర్మించింది నేనే. ఆ నిర్మించిన నేనే దాన్ని ఎలా చూడగలను? అంటే దాదాపుగా కేవలం అనాసక్తంగా ఇదేంటని సంపూర్ణంగా పరిశీలించడానికి ఉద్యుక్తున్నప్పుడు, అప్పుడు మాత్రమే దానిలోని ఫాల్స్నెస్ని గమనించగలుగుతాను. ఎందుకంటే నేను జీవించే జీవితంలో 99% నిరంతరం నా కాన్షియస్నెస్లోనే ఉంటున్నాను. అంటే నా చేతనావర్తం, అంటే ఉన్నది వాట్ ఈజ్, అది సత్యం కాదు. నా సంబంధ బాంధవ్యాలన్నీ ఒక రకమైన భావజాలం మీద, ఒక రకమైన మిథ్యా ప్రతిబింబాల మధ్యన, వాటి మధ్యనే ఏర్పడ్డది. ఈ ఫాస్నెస్ ఏ విధంగా చూడాలి? ఎప్పుడైతే నేను ప్రేమను అభిమానాన్ని ఇస్తున్నంత మటుకు, నేను వాళ్లకు సరైన వసతి ఏదో కల్పించినంత మటుకు సంబంధ బాంధవ్యాలు సజావుగా ఉంటున్నాయి. ఎప్పుడైతే
నా వైపు నుంచి ఏదో లోపం జరిగినప్పుడు అది ఇవ్వనప్పుడు దాని మీద ఆధారపడ్డది కాబట్టి రివార్డ్ అండ్ పనిష్మెంట్ మీద ఆధారపడ్డ ఈ సంబంధం కాబట్టి దాని యొక్క అసలు స్వరూపం అప్పుడు బయటపెడుతుంది. ఇది కులం కావచ్చు, మతం కావచ్చు, భావజాలం కావచ్చు, రకరకాలమైన రకరకాల వ్యక్తుల మధ్యన లేకుంటే ఒకే రకమైన సంఘాన్ని నిర్మించుకున్న వ్యక్తుల మధ్య కూడా నిరంతరం సంఘర్షణ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ సంబంధ బాంధవ్యాల్లో అసలైంది లేదు, నిజమైంది లేదు, అమాయకత్వం లేదు, సత్యం లేదు అక్కడ. ఎందుకంటే ఈ నిర్మించిన సంబంధ బాంధవ్యాలన్నీ ఒక రకమైన నిచ్చెన మెట్ల లాంటివి. అంటే నేనే సమాజం, నాలోనే ఎగుడు దిగుళ్ళు ఉన్నాయి. పై ఆఫీసర్ వచ్చినప్పుడు ఎగిరి గంతేసి కాళ్ళకు దండం పెడతా, అటెండర్ వచ్చినప్పుడు నాలోని గర్వం, నేను నిర్మించుకున్న శతాబ్దాల గర్వం పెళ్లిపుకి వస్తుంది. అంటే నేనే ఒక మిథ్య, నాలో ఉన్నదంతా నేను కల్పించుకున్న గతం. ఆ వారసత్వం, ఆ వారసత్వం ఆ గతంలో సత్యం లేదు, అదొక భ్రాంతికారకం. ఉన్న దాంట్లో ఉన్న ఈ క్షణంలోనే సంపూర్ణంగా నేను లయమైనప్పుడు, ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు అవగాహన వేరు, నాలెడ్జ్ వేరు. ఆ జ్ఞానం కాకుండా, ఆ గతం కాకుండా, ఆ గతం నుంచి చెట్లు ఆకు రాల్చినట్టు, ఆకు ఎండిపోయి రాలినట్టు నాకు ఆ ఫాల్స్నెస్ తనంతట తానే వడలిపోవడం, రాలిపోవడం జరిగినప్పుడు, అంటే ఎలాంటి ప్రయత్నం లేకుండా ఆ ఫాల్స్నెస్ రాలిపోయినప్పుడు సత్యం ట్రూ యాజ్ ట్రూ, అంటే సత్యాన్ని సత్యంగా చూడగలుగుతాను. అది అవసరం లేదు. ఆ అబద్ధాన్ని అబద్ధంగా, ఆ ఫాల్స్ని అదే ఫాల్స్ని ఫాల్స్గా చూడగలిగే శక్తి ఉన్నప్పుడు సత్యాన్ని సత్యంగా చూడడం ఏమాత్రం ఇబ్బంది కాదు. అలాంటి స్థితిలోకి ఎంటర్ కావాలంటే ఈ అనాసక్తమైన ఒక ఎరక, ప్యాసివ్ అవర్నెస్ కీలకం. ఆ ప్యాసివ్ అవర్నెస్ రావాలంటే కూడా నాలో ఏ కొద్దిపాటు ఈ ప్రపంచం పట్ల, ఈ పర్యావరణం పట్ల, ఈ ప్రకృతి పట్ల ఏ కొద్దిపాటు కంపాషన్ లేకుంటే ఆ అవేర్నెస్, ప్యాసివ్ అవేర్నెస్ రాకపోవచ్చు. నేను చెప్పుకునే ప్యాసివ్ అవేర్నెస్, అసలైన ప్యాసివ్ అవేర్నెస్ ఏదనేది కూడా నేను తెలుసుకోలేకపోవచ్చు. నిజంగా సంపూర్ణంగా అలాంటి స్థితిని పొందినప్పుడు మాత్రమే నేను సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా గమనించగలుగుతానేమో. థ్యాంక్ యూ సార్, అయిపోయింది. థ్యాంక్ యూ మచ్చంద్ర గారు యువర్ షేరింగ్. థ్యాంక్ యూ మేడం. ధనలక్ష్మి గారు దయచేసి మాట్లాడతారా? థ్యాంక్ యూ సార్. అందరికి నమస్కారము. కృష్ణమూర్తి గారు ఈ టాపిక్ లో పేర్కొన్న విషయాల్ని యాజ్ ఇట్ ఈజ్ గా వివరణాత్మకంగా మీరందరూ కూడా పరిశీలించినారు. స్టార్టింగ్ లోనే ఆ ఈవినింగ్ ఉన్న పరిస్థితులన్నీ కూడా వర్ణించకుండా ఆయన ప్యాసివ్ అవేర్నెస్ తో, అంటే ప్యాసివ్ నోయింగ్ తో చెప్పినట్టుగా అనిపించింది సార్. తర్వాత ఇక్కడ స్మోకింగ్ అనేటటువంటి ఒక హ్యాబిట్ ను పరిశీలించారు ఆయన, ఆ విషయాన్ని గురించినే తెలియజేస్తున్నారు. మనకు స్మోకింగే కాదు, చాలా రకాలైనటువంటి ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి. ఉదాహరణకు చాలా మంది షుగర్ కంప్లైంట్ తో, బీపీతో సఫర్ అవుతున్నారు. అయితే షుగర్ ని తగ్గించుకోవటానికి, తీపిని తినటం తగ్గించుకోవడానికి అంత అవిశ్వాసాన్ని చూపకపోవడం గమనిస్తుంటాము. అలానే సాల్ట్ ను వదిలిపోలేకపోతుంటాము. ప్రస్తుతము ఎక్కువగా మా చిన్నప్పుడు ఎప్పుడు నేను ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అనేటటువంటి పదాలనే వినలేదు సార్. చాలా సంవత్సరాలు నేను ఎప్పుడూ వినలేదు, ఇన్ అవర్ ఎడ్యుకేషన్ టైంలో కూడా వినలేదు అన్నమాట.
కానీ ఇప్పుడు ఆ టాపిక్ చాలా వింటున్నాం మనం, అంటే స్మోకింగ్ కాకుండా సమాజంలో అనేక రకాలైనటువంటి రుగ్మతలు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మనము పరిశీలించాలి అంటే అక్కడ జస్టిఫికేషన్ కానీ కండెమ్నేషన్ కానీ లేకపోతే కంపారిజన్ కానీ లేకపోతే యాక్సెప్టెన్స్ కానీ లేకుండా, అంటే థాట్ కు సంబంధించినటువంటివి ఏవి కూడా లేకుండా పరిశీలించాలి. అంటే ప్యాసివ్ నోయింగ్ అండ్ ప్యాసివ్ అవేర్నెస్ తో గమనించాలన్నమాట. తర్వాత ఈ రుగ్మతలన్నింటినీ ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరికైనా కానీ చాలా కండిషన్డ్ అయిపోయి ఉంటారు. ఆ కండిషన్డ్ అనేటప్పటికీ పాస్ట్ నాలెడ్జ్, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ మీద పనిచేస్తూనే ఉంటాయి. తర్వాత ఈ టాపిక్ లో ముఖ్యంగా నోయింగ్ కు విజ్డమ్ కు ఉండేటటువంటి భేదాలను బాగా చెప్పారు అనిపించింది సార్. నోయింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ విజ్డమ్ అన్నారు. విజ్డమ్ అనేటప్పటికీ విజ్డమ్ లోనే పీస్ ఉంది, హ్యాపీనెస్ ఉంది అని పేర్కొన్నారు. కనుక ఆ విజ్డమ్ ఎందుకు ఇందులో ప్రవేశపెట్టారు అనేటటువంటి సందేహం నాకు కొంచెం కలిగింది సార్. తర్వాత ఉన్న సమస్యను పాస్ట్ నాలెడ్జ్ లేకుండా అంటే థాట్ నుంచి మనం ఫ్రీ అయిపోవాలి. ఆ ప్రస్తుతము ఎలా ఉందో, ఎందుకంటే థాట్ వచ్చి ఓల్డ్, ఆ సమస్య ఏమో న్యూ, కాబట్టి ఆ న్యూ సమస్యను ఓల్డ్ నాలెడ్జ్ ఏది కూడా అందులో సరిగ్గా పనిచేయదు. అంటే ఈ హ్యాబిట్స్ విషయంలోనే కాదు, మనకు నిజ జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉంటాయన్నమాట. కొన్ని ప్రొసీజర్స్ కూడా, అఫీషియల్ ప్రొసీజర్స్ కావచ్చు లేకపోతే లీగల్ ప్రొసీజర్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, అవన్నీ కూడా కొత్త విధానాలు, కొత్త రూల్స్ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి విషయము కూడా ఆన్లైన్ లోకి వచ్చేస్తుంది. అంటే తప్పకుండా ఓల్డ్ నాలెడ్జ్, ఓల్డ్ ఎక్స్పీరియన్స్, ఓల్డ్ రూల్స్ మనకు తెలిసినవి ఏవి కూడా పని చేయవు. కొత్త ప్రాబ్లం గురించి మనం డీల్ చేయాలి అంటే ఆ కొత్త నాలెడ్జ్ అనేది కృష్ణమూర్తి గారు చెప్పినట్లుగా ఆ కొత్తదనము, కొత్త రూల్స్, కొత్త రెగ్యులేషన్స్, కొత్త నాలెడ్జ్ అవన్నీ కూడా అవసరం ఉందన్నమాట. తర్వాత ఆ ప్యాసివ్ అవేర్నెస్ తో, ప్యాసివ్ నోయింగ్ తో మనము ఆ సమస్యను కానీ ఆ రుగ్మతను కానీ మనం తొలగించుకోవాలి అని కాదు, దాన్ని అలా గమనించినట్టయితే వాటిలో నుంచి, ఆ సమస్యలో నుంచి, ఆ రుగ్మతలో నుంచి మనం ఓవర్కమ్ కావచ్చు అనే విషయం నాకు ఈ టాపిక్ లో అవగాహన అయింది సార్. థ్యాంక్ యూ సార్, మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ధనలక్ష్మి గారు. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక విషయం ధనలక్ష్మి గారు చెప్పండి సార్. ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. విజ్డమ్ అనే విషయం గురించి ఎందుకు ఇది టాపిక్ లోకి తెచ్చారు అని మీరు అన్నట్టు విన్నాను. అంటే యాక్చువల్లీ నాలెడ్జ్ అనేది ఆగినప్పుడు విజ్డమ్ అనేది సంప్రాప్తం అవుతుంది అనే విషయం స్పష్టత ఇచ్చారు కృష్ణమూర్తి గారు. నాలెడ్జ్ అండ్ అవడం అంటే అసలు మీరు చెప్పిన పాసివ్ అవేర్నెస్, అండర్స్టాండింగ్ మెయిన్లీ. సో అండర్స్టాండింగ్ వల్ల సో వాట్ ఈజ్ అనేది ఎండ్ అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద వాట్ ఈజ్, ది అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈజ్ ఇస్ నో మోర్ ఆఫ్ వాట్ ఈజ్. అక్కడ ఇట్ కెనాట్ బి, కెనాట్ బాదర్
it cannot give any problem, it cannot give any conflict. So what is anedi antam avadam anedi deenival jarugutundi passive awareness lo antam avutundi akkada knowledge ledu knowledge lenappudu akkada undedi wisdom akkada undedi intelligence not cleverness of the mind. So that intelligence he refers as wisdom. So it is not yours, not mine and kuda cheptaru. So it is there, the intelligence is there. Aithe aa wisdom anedi maata kaadu, it is not a description, but it is an actual thing, it is a true thing. But the old must end to come to the new. Adi end ainappudu manaki dani yokka విషయం పూర్తిగా సజీవంగా తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. అదే ప్రభాకర్ శర్మ గారు మీకే పిలుద్దాం అనుకుంటున్నాను. అదే అదే సార్, నేను ఏం లేదు, మీరు అందరికి నమస్కారం సార్. ఐ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఒకసారి, అంటే దృష్టాంతం. ఒక దృష్టాంతం ఏంటంటే, నేను మా అపార్ట్మెంట్స్ లో పైన టెర్రస్ మీద పావురాలు విపరీతంగా వచ్చేస్తాయండి. అక్కడ బాగా వందల కొద్ది పావురాలు వస్తుంటాయంటే నేను గమనించేవాడిని కాదు, రోజు వారి పనిలో బిజీగా ఉండేవాడిని. కానీ మా సెక్రటరీ గారు పావురాల సంఖ్య పెరిగిపోయింది, అవి అంతా నాశనం చేస్తున్నాయి అంటే వీళ్ళు ఫీడ్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఆవిడ కానీ ఆడవాళ్ళు అక్కడ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దే కంటిన్యూస్లీ ఫీడింగ్ దోస్ పిజియన్స్. దానివల్ల ఏమైంది, వాటి సంఖ్య పెరిగిపోయి అవి వాటికి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని దొరుకుతున్నాయి కాబట్టి హాయిగా ఉంటున్నాయి. ఓ రోజు బర్డ్స్ పూపు అవన్నీ ఉండి వాసన రావడం వాటి వల్ల ఇబ్బందికరంగా ఉండేటప్పటికీ ఆ సెక్రటరీ గారు ఉండి ఒక రోజు మాతో చెప్పడం జరిగింది, సరే పావు పిజియన్స్ బాగా ఎక్కువగా అయిపోయింది. నేను పైకి వెళ్ళి నేను చెప్పా, డోంట్ ఫీడ్ దెమ్, ఫస్ట్ స్టాప్ ఫీడింగ్. అయ్యేటప్పటికి రెండు మూడు రోజులు అయిన తర్వాత వెళ్ళిపోయినాయి. చాలా మటుకు ఫీడ్ అయిపోయేటప్పటికి వచ్చాయి, నెక్స్ట్ డే నాడు వచ్చాయి, వచ్చి చూసుకుంటున్నాయి, అటు ఇటు చూస్తున్నాయి. చాలా మటుకు వెళ్ళిపోయి ఒకటి రెండు ఉన్నాయి, కాళ్ళతో తండం కానీ ఏమి చేయకండి మీరు, ఊరికే డోంట్ ఫీడ్ దెమ్. అవి కొన్ని ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత వెళ్ళిపోయినాయి. వాటికి ఆహారం లేకపోయేటప్పటికి ఏదో కొద్ది సంఖ్యలో ఉండి మళ్ళీ తర్వాత అవి కనిపించకుండా వెళ్ళిపోయినాయి. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఫీడింగ్ అంటే దిస్ ఎనాలజీ వై డిడ్ ఐ టేక్ మీన్స్ లెట్ అస్ నాట్ ఫీడ్ టు ది పాస్ట్, లెట్ అస్ నాట్ ఫీడ్ అవర్ బ్రెయిన్స్ ఆర్ మైండ్, వీఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ అవర్ మైండ్స్. ఈ ఫీడ్ చేయడం వల్ల ఫీడ్ చేస్తున్న కొద్దీ అది ఏమవుతున్నాయి, ఆహారం తీసుకుంటున్నాయి. అంటే అవర్ బ్రెయిన్స్ రిక్వైర్, అవర్ మైండ్ రిక్వైర్స్ దట్ ఫుడ్. That food is nothing but you are giving a source of information. Then a feed chestunna kodde adi active ga untundi. Alaga samasyaki meeru meer annatuga endante ivi pradhananga day to day life lo maniki teliyakundane abaddhalu cheppadam, lekapothe aalasyanga velladam, college ki aalasyanga velladam, lekapothe prati chinna vishayaniki irritate avadam, these are all meer cheppinattuga alavatlu. Ee alavatlani passive ga ante క్రియాశీలకంగా కాకుండా యాక్టివ్గా కాకుండా ఎదురు తిరగలేని తనంతో మనం ఆలోచించినట్లయితే వీ కెన్ ఫైండ్ ఎ సొల్యూషన్ టు ది ప్రాబ్లం అని చెప్పి నా అభిప్రాయం సార్. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్. సర్వసాధారణంగా నేను చూస్తాను, నేను కొంతమంది కాలేజీలో మాకు నా అనుభవాన్ని నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఆలస్యంగా వస్తారు, రోజు ఆలస్యం అది ఒక అలవాటు అయిపోతుంది, రోజు తిట్లు తింటూ ఉంటారు. But they never introspect. నేను అనేవాడిని ఒక రోజు ఆలోచించుకోవచ్చు కదా, ఎందుకు ఇంత రోజు వాళ్ళతోటి తిట్లు తిన్నాం, ఎందుకు ఆలస్యంగా లేవడం. దీస్ ఆర్ ఆల్ ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అన్నట్టుగా మీరు అన్నట్టుగా. అది ఏంటంటే మనం ప్యాసివ్ గా ఆలోచించినట్లయితే ఐ థింక్ వీ కెన్ ఓవర్కమ్ దీస్ డిఫికల్టీస్. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ సార్. థ్యాంక్ యూ. జరగకపోవడమే ప్రాబ్లం యొక్క ఎగ్జిస్టెన్స్, దానికి మైండ్ ఇంకా దాంట్లో వెళ్ళని ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ సో యాక్టివ్ ఇన్ నాలెడ్జ్ అండ్
తనకు తెలిసిన నాలెడ్జ్ తనకు తెలిసిన యాక్షన్. సో కెన్ ఇట్ సీ దట్ ఈస్ ది ఛాలెంజ్, కెన్ ఇట్ సీ పాసిబుల్. సో బికాస్ అందుకు మనం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మనం కీప్ ఆన్ ఫీడింగ్ ది ఇన్ఫర్మేషన్. Yes. సో ఫీడ్ చేస్తున్న కొద్దీ ఇన్వెస్ట్ దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం, పాసివ్ గా ఉండం. ఆ సమస్య ఏమిటి మీరు అన్నట్టుగా నిదానంగా ఉండి పాసివ్ గా ఆలోచించినట్లయితే అది డిఫ్యూజ్ అవుతుంది. బట్ ది ప్రాబ్లమ్ ఈజ్ దాన్ని రాగానే అది ఏదో పెద్ద సమస్య కింద చూసి కంటిన్యూస్లీ వీ డివిజన్ అనేది ఫ్రాగ్మెంటేషన్ అనేది జరిగి గాన్ ఫీడింగ్ అన్ ది ఇష్యూ, దాంతో అది జటిలం అయిపోతుంది. అది ఇక్కడ పాసివ్ గా ఆలోచించడం కూడా లేదండి, ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ పాసివ్ అవేర్నెస్ దట్ టు బి అవేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. సో ది ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఆన్సర్ ఇన్ ఇట్, అంటే దానికి దాంట్లోనే జవాబు ఉంది. ఆ జవాబు ఏంటి, ఆ ప్రాబ్లమ్ ని అండర్స్టాండింగ్ చేసుకుంటేనే వస్తుంది. అండర్స్టాండింగ్ చేసుకోనికుండా ఏం జరుగుతుంది, మనకు ఉండేటువంటి జస్టిఫికేషన్, కండెమినేషన్ అండ్ కంపారిజన్, యాక్సెప్టెన్స్, రిజెక్టెన్స్, ఇది ఇంటర్ఫియరెన్స్ అన్నమాట విత్ ది ప్రాబ్లమ్, డిఫరెంట్ కంక్లూజన్స్ కి వచ్చేస్తాం. సో వెన్ దేర్ ఇస్ ఇంటర్ఫియరెన్స్ విత్ ది ప్రాబ్లమ్ దేర్ కెనాట్ బి ఎనీ అండర్స్టాండింగ్ అబౌట్ ది ప్రాబ్లమ్. సో జస్ట్ డోంట్ బి ఇంటర్ఫియర్, అంటే మీకు ఇంటర్ఫియర్ అవ్వద్దు అంటున్నారు. సో ఇంటర్ఫియర్ అవ్వకపోతే దట్ ఈస్ పాసిబుల్. సో ఇన్ దట్ ది ఫ్రమ్ దట్ ప్రాబ్లమ్ ది ఆన్సర్ విల్ కమ్ అవుట్ ఆటోమేటిక్ గా. క్రియాశీలకంగా ఉండకూడదు అంతే, యాక్టివ్ గా ఉండకూడదు, ప్యాసివ్ గా ఉండాలి. సీయింగ్ ది ఫాల్స్ అస్ ఫాల్స్, అప్పుడు ఫాల్స్ ఫాల్స్ లాగా చూడగలుగుతాం. వెరీ నైస్, థాంక్యూ సార్, వెరీ నైస్ ఎగ్జాంపుల్, థాంక్యూ, థాంక్యూ సార్, థాంక్యూ వెరీ మచ్. సో ఇంకెవరు మాట్లాడతారు, శాస్త్రి గారు? నమస్కారం సార్. నమస్తే సార్. కృష్ణమూర్తి గారు అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు, బిగినింగ్ లో వచ్చినట్లయితే విలేజెస్ లో ఉండే వాళ్ళు చూసినట్లయితే వాళ్ళకి అంత విద్యా విధానం అది అంత ఎక్కువగా ఉండదు, విద్యా విషయాలపై అవగాహన అది తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళలో అండర్స్టాండింగ్, సాధారణమైన అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళను అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అలా చూసినట్లయితే మనకి విద్య పెరిగే కొలది మనలో వివేకం పెరగడానికి బదులు కృష్ణమూర్తి గారు చెప్పినట్టు అవగాహన, పాసివ్ అండర్స్టాండింగ్ రావాలన్నట్లయితే మన విద్యను ఉపయోగించుకోవచ్చు, అది అవగాహనకి టర్న్ అయ్యేటట్టు చూసుకోవాలి. అవగాహన పెంచుకుని పాసివ్ గా ఉండి ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా గమనించడం మనం నేర్చుకోవాలి. గమనించడం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఒక సమస్యని, ఆ సమస్య యొక్క లోతుపాతల మీద అవగాహన బాగా పెరుగుతుంది, ఇది నాకు అనిపిస్తుంది. ఆ అవగాహన పెరగడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు ఆ అవగాహన వల్ల మనకి ఆ సమస్యలో ఉండేటువంటి లోపాలు ఏమిటి, ఏ విధంగా మనం సవరించుకోగలం అనేటువంటి పరిస్థితి కూడా మనకి దానంతటి అదే అవగాహన అవుతుంది. ఇక్కడ థాట్ ఇంటర్ఫీరియన్స్ ఉండదు, థాట్ ఇంటర్ఫీరియన్స్ లేకుండానే ఇదంతా జరుగుతూ ఉంటుంది. థాట్ ఇంటర్ఫీరియన్స్ ఎప్పుడు వస్తుందంటే మనం ఒక సమస్యను చూసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఆ బ్యాడ్ హ్యాబిట్ పోగొట్టుకోవాలన్నట్లయితే ఇది ఎందుకు వచ్చింది నాకు, అసలు ఇది పోవాలంటే ఏం చేయాలి, దీనికి కౌంటర్ ఇలా అని చెప్పేసా అంటే అక్కడ థాట్ ప్రాసెస్ ఎంటర్ అయిపోతుంది. థాట్ ప్రాసెస్ ఎంటర్ కాకుండా ఉండాలంటే మనం అలా పాసివ్ గా ఉండి అబ్జర్వ్ చేసినప్పుడు అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది. దాని గురించి మనం ఇక్కడ కూడా ఏంటంటే మనకు ఒక్కోసారి సరెండర్ అవుతుంటాం, థాట్ మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అయినా మనం వాటిని లక్ష్య పెట్టకుండా పాసివ్ గానే ఉండి చేసినట్లయితే చాలా అవగాహన పెరుగుతుంది. ఆ అవగాహన పెరగడం వల్ల మనకి ఏమవుతుందంటే సమస్యకి మూల కారణం తెలుసుకోవడానికి వస్తుంది పాసివ్ గానే, అది కూడాను. అలాగే ఇప్పుడు విజిటం అని వచ్చేసరికి మనకి ఈ సమాచారం, నాలెడ్జ్ అనేది సమాచారం ఎక్కువైపోతుంది మనకి సమాజంలో రోజు రోజుకి నాలెడ్జ్ ఎక్స్ప్లోషన్ అనుకుంటున్నాం. అంటే ఆ సమాచారం విస్తృతి అంతం లేకుండా పోతుంది. దానివల్ల ఏంటి, ప్రతిదీ చదువుతాం తెలుసుకుంటాం, అది తెలుసుకుని బ్రెయిన్ లో స్టోర్ చేసుకుంటుంటాం. ఈ స్టోర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఏదైనా ఒక సమస్యను పరిష్కరించుకోవాలంటే మనం ఫాస్ట్ ఆ నాలెడ్జ్ స్టోర్ లోకి వెళ్ళిపోతాం, సరిపోయి తెచ్చుకుంటుంటాం. అలా కాకుండా కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే ఫ్రెష్నెస్ కావాలన్నట్లయితే పాసివ్నెస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్.
ఆ పాసివ్నెస్ లో ఉన్నప్పుడు మాత్రమే అవగాహన పెరుగుతుంది. అక్కడ ఏంటంటే ఏ విధమైనటువంటి రియాక్షన్ మనకి ఉండదు. రియాక్షన్ జస్ట్ అబ్జర్వేషన్. ఆ అబ్జర్వేషన్ వల్ల అవేర్నెస్ పెరుగుతుంటుంది. అవేర్నెస్ పెరుగుతుండడం వల్ల సైలెంట్ గా రెస్పాండింగ్ కూడా సైలెంట్ గానే జరుగుతుంటుంది. జరగడం వల్ల మనకు ఒక రకమైనటువంటి పీస్ ఆఫ్ మైండ్ ఏర్పడుతుంది. దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎర్రే రామకృష్ణ గారు మాట్లాడుతున్నా. ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడిపోయారా? మీది మాట్లాడ ఆగారా? ఏంటి? లేదు సార్, నేను స్పందిస్తానండి. ప్రసాద్ గారు మాట్లాడవలసింది సార్. వచ్చిన అబ్జర్వేషన్ చెప్పండి. నాకు ఈ చాప్టర్ టైటిల్ చూస్తే మొదట్లో అసలు నాకు అర్థం కాలేదు ఎందుకు ఈ టైటిల్ ఇలా పెట్టారు, టు సీ ది ఫాల్స్ యాజ్ ది ఫాల్స్. అంటే ఇక్కడ ఏముంది ఫాల్స్? స్మోకింగ్ ఉంది. స్మోకింగ్ ని ఆయన ఇట్ ఈస్ స్టూపిడ్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అన్నారు. దీనిలో ఫాల్స్ ఏముంది? ఇట్ ఈస్ ఎ జెన్యున్ ప్రాబ్లం. సో వాట్ ఈస్ why he has put this title anipinchindi okati. Taruvata chapter lo work ane chapter avutundi, danlo it really deserves this title, to see the false as the falsary. Endukante akkada work ayina minister garu, aa minister garu work enduku work chestunnadante he thinks he is doing lot of public service. కృష్ణమూర్తి గారు ఆఖరికి చెప్పింది ఏంటంటే, యు ఆర్ డూయింగ్ దిస్ పబ్లిక్ సోకాల్డ్ పబ్లిక్ సర్వీస్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ బికాస్ యు ఆర్ ఫైండింగ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ దట్ టైప్ ఆఫ్ వర్క్. ఇట్ ఈస్ బూస్టింగ్ యువర్ ఈగో అండ్ థింగ్స్ లైక్ దట్. అది ఫాల్స్. ఇక్కడ స్మోకింగ్ ఏమిటి? స్మోకింగ్ హీజ్ ఎ స్మోకర్, దాంట్లో వాట్ ఈస్ ఫాల్స్ అబౌట్ ఇట్ అని నాకు క్వశ్చన్ వచ్చింది. తరువాత నాకు అర్థమైంది ఏంటంటే, ఐ హోప్ ఇట్ ఈస్ కరెక్ట్, ఏంటంటే ఆయన ది వే యూ ట్యాకిల్ ది ప్రాబ్లం ఇట్ సెల్ఫ్ ఈస్ ఫాల్స్. అంటే ఏమిటి? యు ది వే యూ ట్యాకిల్ ది ప్రాబ్లం ఈజ్ బై కండెమ్నేషన్, బై కండెమింగ్ ఇట్, బై జస్టిఫైయింగ్ ఇట్, బై రేషనలైజింగ్ ఇట్, బై రిజైనింగ్ టు ఇట్. ఈ ప్రాసెస్ ని ఫాల్స్ అన్నారు. దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఈస్ ది ఫాల్స్. ఫాల్స్ దట్ ఈ ది ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ ఫాల్స్. ఈ ఫాల్స్ ని అర్థం చేసుకున్నప్పుడు దెన్ యు కమ్ టు ది సొల్యూషన్ టు ది ప్రాబ్లం, విచ్ ఈస్ జస్ట్ లివింగ్ విత్ ది ప్రాబ్లం, స్టేయింగ్ విత్ ది ప్రాబ్లం, సీయింగ్ వాట్ ఈస్ అ ప్రాబ్లం అని మాత్రమే అబ్జర్వ్ చేయటం అన్నమాట, వితౌట్ ఆల్ దిస్ ఇంటలెక్చువల్ ప్రాసెస్. అంతే సార్, థ్యాంక్ యూ. సీయింగ్ ది ప్రాబ్లం ఈజ్ ఇన్ ఎ రాంగ్ వే. సీయింగ్ ద ప్రాబ్లం ఇన్ ఎనలైజింగ్ ఆర్ కండెమ్నింగ్ ఆర్ జస్టిఫికేషన్, దట్ ఈస్ సీయింగ్ ద వాట్ ఈస్ కదా. సో దట్ ఈస్ ది ఫాల్స్ థింగ్. దట్ ఈస్ నాట్ ద సీయింగ్. What is? Yes. The methods. And methods which we adopt. So the what is interfering with these things. So that interference is false. So one must see the falseness of this interfering with our own knowledge. So that is the false. So here also we have to see this falseness. But as you said that in the next chapter it is more vivid and more clear. But here he intimated that seeing, that kind of seeing is false. ఇక్కడ ఒక ఉందండి, దీంట్లోనే ఉంది మన చెప్పిందని. When we discover what is false approach is, false approach discover చేసినట్టు, then we will be aware అన్నాడు ఇక్కడ, ఎరుకు వస్తుంది, of the only approach అన్నాడు. మరి రైట్ అప్రోచ్ అట్లా అనలా, ఫాల్స్ రైట్ తీసుకురాలా. రైట్, నో రైట్ ఆర్ నో రాంగ్.
షల్ బి అవేర్ ఆఫ్ ది ఓన్లీ అప్రోచ్ అనేటటువంటి అంశం కూడా తీసుకొచ్చాడు. సో ఫాల్స్ అప్రోచ్ ని మనము డిస్కవర్ చేయగలగడం ఏ విధంగా అనేటటువంటి అంశం మీరు అన్నట్టుగా ఫాల్స్ అస్ ఫాల్స్ అన్నది ముందుగా లిటిల్ ఆడ్ ఉన్న టాపిక్ టైట్. తర్వాత అప్రోచ్ ని మనం చూసే క్రమం. కొంతమంది సార్ స్మోకింగ్, ఒక నిమిషం సార్, మాట్లాడండి. అప్రోచ్ ఫాల్స్ అప్రోచ్ ఈస్ ద ప్రాబ్లం, రామకృష్ణ గారు చెప్పినట్టు. బట్ వాట్ ఈస్ దట్ ఫాల్స్ అప్రోచ్? ఆలోచనకి తెలిసిన నాలుగే నాలుగు, కండెమ్నేషను, జస్టిఫికేషను, కంపారిజను అండ్ యాక్సెప్టెన్స్. ఈ నాలుగే తెలుసు. తనకి ఇష్టమైతే యాక్సెప్ట్ చేస్తుంది, లేదు తన వల్ల వీలు కాదంటే రిజైన్ యాటిట్యూడ్, నా కర్మ ఇంతే అని చెప్పి వదిలేస్తుంది, ఆర్ నాకు అది వద్దనుకుంటే కండెమ్ చేస్తుంది, నా కోపం వచ్చింది నా కోపం రావడం పర్వాలేదని అంటే జస్టిఫై చేస్తుంటది, దేర్ ఇస్ నో రాంగ్ ఇన్ మై, అంటే ఇట్ ఈస్ జస్టిఫైంగ్ ఇట్ యాక్షన్. సో ఈ జస్ట్ ఇవన్నీ కూడా యాక్షన్స్ ఆఫ్ ది థాట్. థాట్ ఆల్వేస్ ఇస్ లిమిటెడ్. ఉన్నది కోపం అని అనుకుంటే ఫీలింగ్, లేదు ప్రసాద్ గారు అన్నట్టు స్మోకింగ్ లో ప్రాబ్లం ఎక్కడ అంటే అలవాటు, ఆ హ్యాబిట్. ఆ హ్యాబిట్ మంచి చెడు తప్పు ఉప్పు లా వీటితో అది కంట్రోల్ అవ్వదు. ఎన్నో రకాల మెథడ్స్ ఉంటాయి, మెథడ్స్ తో కంట్రోల్ అవ్వదు. ఓన్లీ థింగ్ ఇస్ ఆయన చెప్పారు, కండెమ్ చేసుకుంటే అది ఇట్ గివ్స్ కాన్ఫ్లిక్ట్. బికాస్ తప్పు వద్దు వద్దు అని అనుకుంటే స్మోక్ చేస్తున్నాం, స్మోకింగ్ ఉండకూడదు అనుకుంటే అలవాటు ఉండకూడదు అంటే అది కండెమ్ చేస్తున్నాం అనుకోవాలి. సో కాన్ఫ్లిక్ట్ ఉన్నది అన్నట్టు చూడకుండా. రెండోది అప్రోచ్, ఆ అప్రోచ్ వల్ల కాన్ఫ్లిక్ట్ వచ్చింది. కాన్ఫ్లిక్ట్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్ వీఆర్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ దట్ అప్రోచ్. థాట్ తో ఏం చేసినా ఇట్ లీడ్స్ టు ఫర్దర్ కాంప్లికేషన్, ఫర్దర్ ప్రాబ్లం. సో హియర్ ఇట్ హస్ ప్రొడ్యూస్డ్ కాన్ఫ్లిక్ట్, ఘర్షణ వచ్చింది. రెండోది రేషనలైజేషన్ వల్ల కూడా, అంటే అది చిన్న స్టూపిడ్ అలో హ్యాబిట్, ఇది స్టూపిడ్ థింగ్ టు అని తీసిపడేసిన అలవాటు మాత్రం పోలేదు, కారణం తెలిసిన అలవాటు పోలేదు. సో రాంగ్ అప్రోచ్, మళ్ళీ అక్కడికే వస్తున్నాం. రాంగ్ అప్రోచ్ ఏంటంటే ఆలోచనతో వీలవదు. ఆలోచనతో ఎన్నో అప్రోచెస్ ఉంటాయి, అసలు అప్రోచే లేదంటాడు ఆయన. ప్యాసివిటీ, నా అవగాహన ఏంటంటే ప్యాసివిటీలో అబ్జర్వ్ ఇట్ విత్ టోటల్ అటెన్షన్. ఇక్కడ ఆలోచన లేదు, గతం లేదు. గతం ఉంటే అప్రోచ్ వస్తుంది, ఆలోచన ఉంటుంది, ఆలోచన ఉంటే గతం ఉంటుంది. ఇక్కడ వెన్ యూ అబ్జర్వ్ ఇన్ టోటల్ అటెన్షన్ అంటే అక్కడ ఆలోచన లేదంటే సెన్సెస్ ఒకటే యాక్టివ్ గా ఉన్నాయి, ఆల్ సెన్సెస్ ఆర్ యాక్టివ్ అట్ దట్ టైమ్. ఆ టైంలో ఆ క్షణంలో ఏమవుతుంది అంటే చాయిస్ ఉండదు, ఎందుకంటే గతం లేదు కాబట్టి నాకు ఇది కావాలి తప్పు ఒప్పు అనేది ఉండదు, స్మోక్ చేయాలా వద్దా అనేది ఉండదు, చేసుకుంటే ప్రాబ్లం ఉంటుందా లేదు ఇవన్నీ కూడా ఏమీ ఉండవు. ఉన్నది ఏంటంటే ఆ ఫీలింగ్, ఆ ఉన్న ప్రాబ్లం, ఆ కాన్ఫ్లిక్ట్ ఏదుంటే అది ఆ క్షణంలో మనం చూడగలిగితే దానికి సెన్సిటివిటీ కావాలంటారు. హైయెస్ట్ సెన్సిటివిటీ ఇస్ హైయెస్ట్ ఇంటెలిజెన్స్ అంటే ఆ అటెంటివ్ మైండ్ లో ఉండగలిగితే, ఉండి చూడగలిగితే, అక్కడ ఆలోచన లేని స్థితిలో ఉండగలిగితే దట్ ఈస్ ప్యాసివ్ అవేర్నెస్. మీరేం చేయట్లా, అక్కడ క్రియాశీలమైనది ఏమీ లేదు. ఇలా చేయాలి ఇలా చేయాలి ఆలోచన లేదు, ఆలోచన ఉంటే క్రియాశీలం. ఇది నిష్క్రియాశీలము అంటే ప్యాసివ్ అవేర్నెస్ లో ఆలోచన లేదు. ఆలోచన లేనప్పుడు, గతం లేనప్పుడు ఉన్నది ఈ క్షణంలోనే, ఉన్న ప్రాబ్లం ఈ క్షణంలో ఉంది, కోపం అనే ఫీలింగ్. యాక్షన్ కూడా ఈ క్షణంలోనే ఆ చోటం గమనింపే ఉంది. ది వెరీ పెర్సెప్షన్ ఇస్ టోటల్ యాక్షన్ అంటాడు. ఇట్ డజంట్ లివ్ ఎనీ రెసిడ్యూ. సో ఉన్నది ఉన్నట్టు చూసినప్పుడు అది తప్పవుతే అది డిజాల్వ్ అయిపోద్ది. ఆ ఫాల్స్నెస్ అప్రోచ్ ఇస్ ఫాల్స్, కాన్ఫ్లిక్ట్ ఇస్ ఫాల్స్. ఇది ఎప్పుడైతే అది పోయిందో ఆ హ్యాబిట్ కూడా దానికి అదే ఆగిపోద్ది అంటాడు. అది ఒక పోలీసు కంట్రోల్తో కానీ, లేకపోతే రూల్స్ ప్రకారం కానీ, ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తున్నారు కానీ, లేకపోతే డాక్టర్ ఇది క్యాన్సర్ వస్తుందనుకో, అయినా సరే తాగిన వాళ్ళు ఉన్నారు. సో అలవాటు అంత గాఢంగా ఉన్నప్పుడు అది సిగరెట్టే అక్కర్లా, సెక్స్ లేకపోతే యు గాట్ దట్ డ్రింక్స్ లేకపోతే డ్రగ్స్, అడిక్షన్ టు అడిక్షన్, ఆల్ థింగ్స్ దట్ ఆర్ అడిక్టెడ్, ఆర్ ఈటింగ్ స్వీట్స్, ఇవన్నీ కూడా అడిక్షన్. దే ఆర్ హ్యాబిట్ ఫార్మింగ్. వన్స్ యూ ఆర్ హుక్ టు ఇట్, యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇక్కడ
how we are past awareness of whatever is there now in the present moment, that only will give solution. అని అనుకుంటున్నాను సార్. ఇది ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిందే. ఎందుకంటే కృష్ణమూర్తి గారు ఆ వచ్చిన ఒకటికి చెప్పారు, ఆయన ఆయన కన్వే చేశాడు, అది మనం వింటున్నాం. మనకు అవగాహన వచ్చిందంటే ఎవరికి వాళ్ళు అవగాహన అవుతారేమో అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. బట్ అవడం చాలా కష్టం నాకు తెలుసు, ఎందుకంటే నాకు చాలా కష్టం అవుతుంది, నేను చాలా కష్టంగా ఉందని నాకు అనిపిస్తుంది, నాకున్న అలవాట్లు పోవట్లేదేమో నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సార్ అది ఒక్క నిమిషం సార్, ఐ వాంటెడ్ టు షేర్. మామూలుగా ఈ డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు వెరీ స్ట్రాంగ్లీ, హుఆర్ అడిక్టెడ్ టు ది డ్రగ్స్. మామూలుగా డాక్టర్స్ వేరే ఈ విధానం పనిచేయదు కాబట్టి దే ఆర్ గివెన్ వెరీ స్ట్రాంగ్ సెడేటివ్స్, ట్రాంక్విలైజర్స్ ఇస్తారు. అంటే ఏంటి, వాడికి ఈ రకమైన ఆలోచనలు అనేవి పూర్తిగా లేకుండా ట్రాంక్విలైజర్స్ ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం చెప్పిన విధానం వాళ్ళకి వర్తించదు కాబట్టి, వాళ్ళు ఆ పని చేయలేరు కాబట్టి, ఇవి ట్రాంక్విలైజర్స్ ద్వారా ఈ ఆలోచన విధానాన్ని పూర్తిగా నిద్రాణ స్థితిలోకి తీసుకొస్తారా అని చెప్పి అనిపిస్తుంది నాకు. డాక్టర్స్ దే అడ్మినిస్టర్ ది సెడేటివ్స్, ఏమంటారు సార్ మీరు? ఆఫ్ కోర్స్ అది సైంటిఫిక్ రీజియన్ లో అది అలాగే జరుగుతుంది, మెడికల్ దీంట్లో. బట్ హియర్ కృష్ణమూర్తి వాంట్స్ టు సీ the actual falseness of it and its existence and its the whole activity ante dan swaroopa swabhavalanni elaga chodagalam ane oka vivaran ichcharu. So those who can see, they can be relieved from that. Those who cannot adhe sir naaku ardhamaindi entante aalochane kaaranam. ఆలోచనే కారణం అనేది మనకి ఇప్పుడు పూర్తిగా అవగాహన అయింది. ఈ ఆలోచన వల్లే కాబట్టి వాడికి ఆ ఆలోచన కారణం అనేది తెలియదు కాబట్టి దట్ ఫెలో ఈజ్ అడ్మినిస్టర్డ్ విత్ సెడిటివ్స్ కానీ ట్రాంక్విలైజర్స్. అక్కడ కూడా అంతే కదా సార్, సప్రెసింగ్ ది థాట్ సార్. అక్కడ డాక్టర్ కూడా ఆలోచన కారణం కూడా తెలియదండి, ఏం చేస్తాడు, వచ్చిన పేషెంట్ ప్రాబ్లం ఉంది, వాడు బయటకు వెళ్ళినాడు, అవతర బయట వాళ్ళు రానివ్వడు, ఈజ్ నాట్ అలౌడ్ టు గెట్ దే బికమ్ వెరీ కన్నింగ్ టు గెట్ ద డ్రగ్స్, ఏదో రూట్లో తీసుకోవడానికి ట్రై చేస్తారు, అది రానియకుండా అడ్డుకుంటాడు, అది సెక్యూరిటీ ఉంటుందండి. ఇట్ ఇస్ వెరీ కాస్ట్లీ అఫేర్. అమెరికాలో ఉంటాయి డి అడిక్షన్ సెంటర్స్ లాంటివి, ఇట్ టేక్స్ మంత్స్. అడిక్ట్ అయ్యి బయటకు వచ్చాక ఇమేజ్ ది ఇన్ ఏ మూమెంట్ యూ విల్ గో బ్యాక్ టు దట్ అడిక్షన్, దట్ ఇస్ ద ప్రాబ్లం. సో టోటల్ అండర్స్టాండింగ్ అవగాహనతో ఏమైనా వస్తుందేమో తెలియదు, దానికి నార్మల్ హ్యూమన్ బీయింగ్ మనకే అర్థం అవ్వట్లేదు. డాక్టర్ కూడా ఈజ్ ఎ నార్మల్ మ్యాన్ అండ్ ఈ దాంతో హౌ టు అప్రోచ్ ఇన్ దిస్ ప్యాసివ్ అవేర్నెస్ అనేది ఎవరికి తెలియదు. మనకి తెలిసింది నాకు కూడా చాలా కష్టమనే అనిపిస్తుంది, పూర్తిగా ఇంటలెక్చువల్ అవగాహన రావడమే కష్టం, అది ఆచరణలో పెట్ట మనకున్న అలవాట్లు దాంతో పోతాదా అంటే ఇక్కడ మళ్ళీ ఎఫర్ట్ పెడుతున్నాం, ఇలా చేస్తే పోతున్నా కన్క్లూజన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఇంకొక సీరియస్ ప్రాబ్లం, కాంటెంప్లేషన్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్, సూసైడ్ సిండ్రోమ్ అని ఉంటుంది చాలా మందికి, అదో పెద్ద సమస్య. అంటే ఇక్కడ మనము వీఆర్ టాకింగ్ అబౌట్ నార్మల్ హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ అండి, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ సైకాట్రిక్ ప్రాబ్లం. సైకాట్రిక్ ప్రాబ్లం అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ సార్. నో సైకియాట్రిక్ ప్రాబ్లమ్ ఆర్గానిక్, ఆర్గానిక్ అంటే సిజోఫ్రెనియా లేకపోతే పారానోయా లేకపోతే కంపల్సివ్ డిజార్డర్స్ ఉంటాయి, అవన్నీ కూడా సైకియాట్రిక్ పీపుల్ కి సైకాలజీ పీపుల్ కి అర్థం అవుతుంది, అది వేరే. అంటే ఆర్గానిక్ దే రిక్వైర్ ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ అదర్ ట్రీట్మెంట్. హార్ట్ ప్రాబ్లమ్ వస్తే ఎలాగైతే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారో ఇక్కడ సైకియాట్రిస్ట్ హాస్ టు గివ్ ఏ స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ మీరు చెప్పినట్టు సైకలాజికల్ ప్రాబ్లమ్, హిస్టరికల్ ప్రాబ్లమ్స్, భయపడాలి, భయపడడం ఇలాంటివి, కళలు ఇలా వస్తున్నాయి, ఇలాంటి వాటికి అండర్స్టాండింగ్ డాక్టర్కి ఉండాలి, పేషెంట్ కి ఆ అవేర్నెస్ తీసుకురాగలిగితే వీలవుతుంది. ఇట్ ఇస్ ఎ వెరీ ఆర్డ్యూస్ థింగ్, డాక్టర్కే ముందు అర్థం అవ్వాలి, వీళ్ళకే చెప్పాలి, మనకే అర్థం అవ్వట్లేదు. డాక్టర్ తన అవగాహన చేసుకుని పేషెంట్కి చెప్పడం అనేది యూ విల్ నాట్ ఫైండ్ టైం. టైమ్ ఇస్ మనీ, the charge, everything is the money matter. So these are all the problems, so one should be aware. So easy thing is, me definite sedation is there,
బట్ సెడేషన్ ఇస్ అనదర్ అడిక్షన్. ఆ సెడేషన్ కి అలవాటు అవుతాయి, వాడికి దానికి అలవాటు అవుతాయి. బట్ డ్రగ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ సెడేటివ్ డ్రగ్స్. సో ఇది ఆల్ ద సెడేషన్ లో అవేర్నెస్ ఉండదు, కోమాలోకి వెళ్ళినట్టు వెళ్ళిపోతారు. ప్రసాద్ గారు ఒక విషయం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఇందాక రామకృష్ణ గారు అడిగారు కదా, ఎర్ర రామకృష్ణ గారు, ఐ డోంట్ మైండ్ హౌ కెన్ గివింగ్ మై ఎక్స్పీరియన్స్ సార్. హౌ కెన్ యూ కమ్ అవుట్ ఎక్స్పీరియన్స్? ఐ కేమ్ అవుట్ త్రూ ద హెల్ప్ ఆఫ్ వాటర్ అండ్ కృష్ణజీ. అంటే కృష్ణమూర్తి గారు చెప్పిన విధానాన్ని నేను అవలంబించాను. ది ఓన్లీ అసిస్టెన్స్ ఐ టుక్ ఇస్ దట్ ఆఫ్ వాటర్. వెన్ ఎవర్ ఐ ఫెల్ట్ ఇన్క్లైన్డ్ టు స్మోక్ సబ్స్టిట్యూట్ గల్ప్ ఆఫ్ వాటర్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అండ్ ఐ స్టేడ్ విత్ ది ప్రాబ్లం. ఏమిటి అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, మీకు ఎలా అర్జీ, దట్ ఇన్నర్ అర్జీ ఎలా వస్తుంది, అండ్ when you like to smoke bhojanam tarvata you want to smoke alaga first 2 days aipothe problem diminish aipothundandi dani strength tagipothundi oka varam rojulu untundi maha unte dani strength aa tarvata it becomes quite normal. It doesn't mean that you are totally free and you know the desire dies టోటల్లీ. ఉండొచ్చు కొంచెం ఎక్కడ ట్రేసెస్, బట్ బేసికల్లీ ఐ ఫాలోడ్ కృష్ణజీస్ టీచింగ్. ఈ విషయంలో నా అనుభవం కూడా మీతో పంచుకుందామని అనిపిస్తుంది. రామకృష్ణ గారు చెప్పండి సార్. ఏంటంటే దట్ మే బి యూస్ఫుల్ ఆల్సో. సుమారుగా 20 సంవత్సరాల వయసు నాకున్నప్పుడు ఒక సంవత్సరం బట్టి ఎడిక్ట్ అయ్యాను స్మోకింగ్. అయితే ఒకరోజు థియోసాఫికల్ సొసైటీ బుక్ ఒకరు చిన్న పుస్తకం పరమార్థ సాధనం అని తీసుకుని వచ్చారు. అయిష్టంగానే సగం చదివి పడేసి కొంచెం చదివి పడేసి అలాగా ఒక 5-6 సార్లు అటెంప్ట్ చేసి వదిలేసి ఆఖరి 7వ సారి 8వ సారి I can read fully, completely. అది ఎంత పుస్తకం కాదు, చిన్న పుస్తకం 23 పేజీలు ఎంత ఉంటుంది 24. అది చదివిన తర్వాత ఐ లుక్ ఇన్ టు మై లైఫ్. అంటే దట్ పర్సన్ హు గేవ్ దట్ బుక్ ఆస్క్ మీ టు జాయిన్ ఇన్ థియోసాఫికల్ సొసైటీ. బట్ నాకు విపరీతమైన సినిమా పిచ్, నాన్ వెజిటేరియన్ పిచ్, స్మోకింగ్ పిచ్ అన్ని పిచ్ ఏవైతే ఉన్నాయో ఉండాలో అన్నీ ఉన్నాయి. సో ఉంటే ఏమైంది, ఇది చదివేసరికల్లా నాకు భయం పుట్టింది. ఈయనేమో అడుగుతున్నాడు రమ్మని, ఇందులో చూస్తే చాలా అర్థవంతంగా ఉంది వాట్ ఎవర్ ఎ రైట్. అయితే చాలా ఇది ప్రమాదకరం, ఎలాగ బయటకు రాగలను అని. అంటే ఒక పక్క టీఎస్ లో జాయిన్ అవుదామని మెంబర్గా, ఒక పక్క గిల్టీగా ఉంది ఇవన్నీ ఉంటుండగా ఎలా జాయిన్ అవుతాను, ఒక పక్క వదలాలని ఉంది వదిలితే బాగుంటుంది జీవితం ఉంది, ఒక పక్క వదలలేను అనిపిస్తుంది. దట్ ఈస్ దట్ ట్రెమెండస్ కాన్ఫ్లిక్ట్ ఇన్ మీ స్టార్టెడ్. అంతవరకు ఏ కాన్ఫ్లిక్ట్ లేదు, ఐ గో విత్ దట్. అయితే అప్పుడు ఏమైందంటే ద సేమ్ నైట్ రాత్రి మొత్తం కాన్ఫ్లిక్ట్ నిద్ర పట్టలేదు. సో ఐ హ్యాడ్ సీన్ ద హోల్ థింగ్ ఆఫ్ మై లైఫ్. ఇదిలాగా 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 దీనికి ఎడిక్ట్ అయ్యాను, దీనికి ఎడిక్ట్ అయ్యాను, దీనికి ఎడిక్ట్ అయ్యాను. సో ద క్వశ్చనింగ్ దెన్ బిగిన్, దెన్ వాట్ ఈస్ లైఫ్. అప్పుడు నేనంతా అలాగే చూశాను. అంటే నాకు అంతవరకు కృష్ణమూర్తి గారి తాలూకా లిటరేచరే తెలియదు, జస్ట్ ఒక సామాన్యమైన మనిషిని, అలవాట్లున్న మనిషిని టిఎస్ పుస్తకం చదివాను అంతవరకే. దట్ ఈస్ ది ఫ్యాక్ట్. సో ఆ చదివిన రోజు రాత్రే ఇంత కాన్ఫ్లిక్ట్ గురయ్యి నిద్ర పట్టగా
సార్ ఆ టిఎస్ పుస్తకంలో ఏముందన్నారు? అందులోన ఆధ్యాత్మిక జీవితం పరమార్థ సాధనం దాని పేరు. ఇలాంటి అలవాట్లు ఏమి ఉండకూడదు. దీనికి తెలుస్తుంది, కేవీపీ శాస్త్రి గారికి తెలుసు. బ్లౌజ్ కింద అయితే గుంటూరు వెంకట సుబ్బారావు గారు రాసింది. గుంటూరు వెంకట సుబ్బారావు ఆధ్యాత్మిక సాధన సార్. సో ఆ పుస్తకం తప్ప నాకు ఇంకేటి తెలియదు. టిఎస్ లోకి ఎంటర్ అవ్వడానికి ఆ పుస్తకం కారణం. అందులో జీవితం అంటే ఏంటి, మనిషి బ్రతకడం గురించి, అర్థం గురించి అంతా రాశారు. సో అర్థం లేని జీవితాన్ని గడుపుతున్నాను అని అర్థమైంది అది చదివితే. అంటే దానిలో ఇలాంటి అలవాట్లు ఏమి ఉండకూడదని ఉన్నాయి. అదేమీ లేదు, అది ఏమీ పెద్దగా లేదు. కానీ అర్థం లేని జీవితం దానికి బానిసలు అయిపోతున్నాము, కోరికలకి ఇది అయిపోతుంది. సో ఇటువంటిది మీనింగ్లెస్ లైఫ్ అని ఉందన్నమాట. సో అది నేను చూసాను యాక్చువల్గా ఎంత మీనింగ్ ఉంది నా లైఫ్ లో ఏంటి విషయం చూస్తే ఇంచుమించుగా తెల్లవారుతుంది అనుకుంటాను. అంతవరకు కాన్ఫ్లిక్ట్ సమ్ నాయిస్ ఇస్ కమింగ్. అంతవరకు చూసి తెల్లవారుజామునే నేను అలాగే చూస్తా ఉన్నాను అన్నమాట. చూస్తా ఉంటే చాలా అది అసహ్యంగా కనబడ్డది నా జీవితంలో. బట్ ఐఎమ్ వాచింగ్ ద హోల్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. దాన్ని చాలా అసహ్యంగా కనబడ్డది, చాలా అసహ్యంగా కనిపించి ఇలాంటి జీవితమా నేను జీవిస్తున్నాను, అసలు దీనికోసం ఇంత పెనుగులాట మారలేనా, ఏంటి జీవితం, జీవితంలో ఏమైనా అర్థం ఉందా? సో వై షుడ్ ఐ కంటిన్యూ దిస్ లైఫ్, ఇస్ దర్ ఎనీ మీనింగ్ ఇన్ దిస్ లైఫ్ అని అలాగే చూసి ఆగి దాన్ని చూస్తున్నాను. సో వాట్ ఎవర్ ఐ వాజ్ డూయింగ్ సిన్స్ లాస్ట్ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్స్ చూసిన తర్వాత తెల్లవారేసరికి నాకేమనిపించిందంటే ఐ డిసైడెడ్ టు జాయిన్ ఇన్ టిఎస్ ద నెక్స్ట్ మార్నింగ్. సో అంటే నేనేమనుకున్నానంటే ఈ హ్యాబిట్స్ అన్నీ ఉంటుండగా ఇంత అసహ్యకరమైన జీవితం జీవిస్తూ టిఎస్ అనేటువంటి ఒక పవిత్రమైన స్థలంలోకి నేను అడుగు పెట్టకూడదు, ఎందుకంటే దాంట్లో ఈ పవిత్రత గురించి ఎంత వివరించాలి కాబట్టి. సో అది ఓకే. సో కాబట్టి నేను ఈ జీవితం అవసరం లేదు, ఆ విషయం అది అంత గొప్ప జీవితం కనుక దానికోసం ఇది వదిలిపోవాలి అని అర్థమైంది. అంతవరకే అర్థమైంది. వదిలితే అది అర్థమైన తర్వాత ఏమైందంటే నమ్మండి ఇప్పటి వరకు వాంచే లేదు, నెక్స్ట్ డే నుంచి వాంచలేదు. ఐ కంప్లీట్లీ డెడ్ టు ద థింగ్స్. సినిమా కాన్ఫ్లిక్ట్ లేదు, సినిమాలు లేవు, కాఫీ లేదు, టీ లేదు, కిళ్ళీలు లేవు, మళ్ళీ ఏదది స్మోకింగ్ లేదు, ఏది లేదు, ఏ ఎంటర్టైన్మెంట్ లేదు, ఏది లేదు. సో కంప్లీట్లీ మైండ్ ఈస్ ఫోకస్డ్ డైరెక్ట్లీ ఆన్ వాట్ ఈస్ ట్రూత్, అంటే ఏది సత్యం అది తెలుసుకోవాలి, ఇది జీవితం. అంతేగాని ఇలాంటి పేలవత్వ జీవితం, ఉపరితల జీవితం సరికాదు, మీ సామాన్య జీవితంలో ఇంత దుఃఖం ఉంది సరికాదు అని తెలుసుకున్నాను. అయితే ఏ క్షణమైతే తెలుసుకున్నానో, అంటే అప్పుడు ఒక పెద్ద క్రైసిస్ లో ఉన్నాను వెన్ ఐఎమ్ రీడింగ్ దట్ బుక్. అయితే ఆ క్రైసిస్ లో ఉండి ఈ పుస్తకం చదివాను. ఒకవేళ క్రైసిస్ లేకపోతే ఈ పుస్తకం కూడా చదవకపోయింది పూర్తిగా. చదివిన తర్వాత, జీవితం చూసిన తర్వాత వెంటనే ఏమనిపించింది, సో ఈ జీవితం సరికాదు అని చూడగలిగాను. చూడగలిగిన మరుక్షణం నుంచి ఈ రోజు వరకు ఏదైతే ఇది వరకు చేశానో అది పూర్తిగా ప్రయత్నరహితంగా నా నుంచి వెళ్ళిపోయాడు టోటల్గా. దెర్ ఇస్ నో ఈవెన్ థాట్ ఆఫ్ దట్, టోటలీ ఇట్ హెస్ గాన్. సో ఐ హావ్ నెవర్ అటెంప్టెడ్ టు కిల్ ఇట్, టు సప్రెస్ ఇట్, టు అవాయిడ్ ఇట్, టు రన్ అవే ఫ్రమ్ ఇట్, బట్ జస్ట్ ఐ వాచ్డ్ ఇట్ ఇన్ ది ఎర్లీ మార్నింగ్. అప్ టు ది ఎర్లీ మార్నింగ్ దెర్ ఇస్ కాన్ఫ్లిక్ట్, దెన్ ఆఫ్టర్ వాచింగ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ క్లియర్ అండ్ ఐ ఎంటర్డ్ ఇన్ టిఎస్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ కేమ్ టు కృష్ణమూర్తి ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఇది ఇలా జరిగింది అన్నమాట. నేను మాట్లాడచ్చు సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇందాక ప్రభాకర్ శర్మ గారు ఒక మాట మాట్లాడారు దాని సందర్భంగా, సూసైడ్ అనే దానికి సైకలాజికల్ సమస్య అండి, దీన్ని శ్రీశ్రీ
ఒక కాంటెక్స్ట్ లో చెప్పిన విషయం కూడా మీకు చెప్తాను. అగాధము జలనిధిలోన ఇది ఉంటుంది చూడు, అలాగే శోకాన ఆణిముత్యం ఉన్నట్టులే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే. ఈ యొక్క సాంగ్ విని ఎవరో హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ ఏదో సూసైడ్ చేసుకున్న విని ఆగిపోయాడు అని నేను విన్నాను. ఇది రేడియోలో ఆయన చెప్పుకున్నది, శ్రీశ్రీ చెప్పుకున్న విషయం. అంటే ఆ యొక్క సాంగ్ యొక్క ఇంపాక్ట్ ఎలా వెళ్ళింది. మనము కృష్ణమూర్తి గారి సూసైడ్ కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు అండి. అతను ఒక చాప్టర్ ఉంది అర్జెన్సీ ఆఫ్ చేంజ్ అనే పుస్తకంలో మీరు చూడొచ్చు. అసలు దేనికి వస్తుంది అంటే అనేక సొల్యూషన్స్, ఇంక సొల్యూషన్ లేదేమో అనేటటువంటి ఒక నిరాశ నిస్పృహ వచ్చిన స్థితిలో చేసేటటువంటి క్రమం అది. అక్కడ ప్యాసివ్ అవేర్నెస్ గా చూడగలిగితే అని అది ఎవరైనా ఒకటి వారి దృష్టికి వస్తే డెఫినెట్ గా ఎస్ దే విల్ బి అవుట్ ఆఫ్ ఇట్. అది ఒక అంశము మనం గమనించాల. ఇది మేబీ ఇంకా సిరీస్ లో ఉన్నప్పుడు ఏదో ఒక సిరీస్ లో మనం దాన్ని కూడా ఆ చాప్టర్ ని కవర్ చేస్తాము. కృష్ణమూర్తి గారి దీన్ని ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా చాలా సెన్సిటివ్ అంశాన్ని డీల్ చేశాడండి. ఈ రోజున అంచేత సైకాలజిస్టులు అదే దానికి అసలు ఆ డిసిప్లిన్ లేదన్నాడు కృష్ణమూర్తి గారు. ఒక విధంగా ఇప్పుడు చాలా వచ్చాయనుకోండి అది వేరే, కానీ ఆ డిసిప్లిన్ కి ఎక్కడ ఆయన తావివ్వలేదు. ఒక విధంగా మనం గమనిస్తే మనం మనమే, ఎందుకంటే వాళ్ళు ఇంకొకరికి మన సమస్య ఎలా చేస్తున్నారు, వాళ్ళ సమస్యలే వాళ్ళకి ఎంతవరకు తెలుస్తాయి. నేను అమెరికాలో చూశానండి సైకాలజిస్టు సైకియాట్రిస్టు దే దమ్సెల్వ్స్ ఆర్ ది పేషెంట్స్ అట ఆఫ్ ఎల్స్వేర్. దే దమ్సెల్వ్స్ ఆర్ ది పేషెంట్స్ ఎల్స్వేర్. ఎందుకంటే ఆల్ ద టైమ్ ఈ వాళ్ళు స్పెండ్ చేస్తారు కదండి టైమ్ వాళ్ళు అనాలిసిస్ వీటిల్లో, వాళ్ళ మైండ్ కూడా సెట్ ప్యాటర్న్ అయిపోతుంది డిఫరెంట్ డిఫరెంట్ గా. అంటే దే గో ఫర్ ట్రీట్మెంట్ ఫర్ సంబడీ ఎల్స్ అని ఈ సైకియాలజిస్టులు ఫ్రెండ్స్ చెప్పినటువంటి సందర్భం అనమాట. సో కృష్ణమూర్తి గారు మనం చూస్తే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళనే మనం చూసుకోవాలి కదండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అయితే మీరు సైకా ఒక ఆర్గానిక్ ఎలిమెంట్ లో ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టుగా మెడిసిన్స్ ఏమి వచ్చి ఏంటంటే మన ఆర్గానిక్ అంటే మన బాడీకి సంబంధంగా, బికాస్ బ్రెయిన్ కూడా ఇది పార్ట్ ఆఫ్ ది బాడీ కదండి మన మ్యాటర్. సో దానికి సంబంధంగా ఉంటే వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వచ్చేమో అంతవరకే, కానీ దీని యొక్క ఆలోచన తత్పరంగా ఉన్నది ఎవరికి వాళ్ళు మనం చూసుకుని మనం తీసుకునేటటువంటి అంశము అనేటటువంటిది మనం గమనించాల్సింది. థ్యాంక్ యూ. బ్రెయిన్ డిజార్డర్ లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద టీచింగ్స్ అండ్ అప్లై ఇట్, ఇట్స్ నాట్ పాసిబుల్. డిజార్డర్ లో ఉండే బ్రెయిన్ ఆర్గానిక్ లో, ఆర్గానిక్ లోపాలు ఉండే బ్రెయిన్ లో ఎలా చూడగలదు వైట్ ఇంపాసిబుల్. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పింది సార్ సైకోసోమాటిక్ డిసీజ్ బోత్ మైండ్ అండ్ బాడీ ఆర్ కనెక్టెడ్ ఇన్ దట్ రెస్పెక్ట్, సో ట్రీట్మెంట్ హాస్ టు బి గివెన్ ఫర్ మైండ్ యాజ్ వెల్ యాజ్ బాడీ. Yes, definitely. Okay, thank you. Bro, time 8:30 past 5 minutes. Thank you very much, sir, for all the speakers. Namaskaram, sir. And the discussion. So, thank you. Thank you.